నాకు ఇలాంటి ప్లేస్ లో అకామిడేషన్ ఇవ్వాలి, అలా పెడతారా మీరు, లేదు యూ గో విత్ ద ఫ్లో నా? ఇట్స్ అ వాలిడ్ క్వశ్చన్ స్వప్న గారు, ఇట్ మేక్స్ మీ ఆల్సో థింక్. యాక్చువల్లీ ఇనిషియలీ చాలా గో విత్ ద ఫ్లో యాటిట్యూడ్ తోనే స్టార్ట్ చేశాను. మీకు కుటుంబం ఒకవైపు అలా నడుస్తూ మీకు ఇష్టమైన కొన్ని రోల్స్ చేసుకుంటూ మీకు బాగా మనసుకి దగ్గరైన మీ కళని కూడా కంటిన్యూ చేయడం అనేది. అవునండి, దీనికి నేను క్రెడిట్ అనుష్క గారికి ఇస్తానండి. బాహుబలి షూట్ అప్పుడు చెప్పారు ఆవిడ, లిటరలీ బేబీ సిస్టర్ లాగా ట్రీట్ చేశారు ఆవిడ నన్ను. హి సెడ్ నాకు లక్ కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి. అసలు రాజమౌళి గారిది ఆ ఫస్ట్ ఆపర్చునిటీ 2013లో అంతకుముందు ఆ తర్వాత అని ఒక మూవీ రిలీజ్ అయిందండి. బికాజ్ అప్పుడు చేయాల్సిన క్లాసికల్ డాన్సర్ ఆవిడ లాస్ట్ మినిట్ డ్రాప్ అవుట్ అయ్యారు. 2 వీక్స్ తర్వాత నాకు కాల్ వచ్చిందండి ఫ్రమ్ కార్తికేయ. అంటే అది బికాస్ మనకి పెయిన్ అలవాటు ఉండదు, అలవాటు ఉండక అది సెట్ బ్యాక్ చాలా హార్డ్ గా హిట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లైఫ్ లెసన్స్ ఫర్ మీ వాజ్ వెన్ ఐ గాట్ కోవిడ్ ఇన్ మై 33rd week ఆఫ్ ప్రెగ్నెన్సీ అండి. I was hospitalized. ఆ మాస్క్ తో పాటు చాలా మాస్క్స్ వదిలేసుకున్నాను నేను. ఎలాంటి పాత్రలు నో చెప్పారు? అక్కడ ఐ థింక్ యూ టేక్ అ కాల్ గోయింగ్ బై వాట్ యూ ఫీల్. సో యానిమల్ లో క్యారెక్టర్ ఏంటని చెప్పారా ఫస్ట్? సహజంగా సౌత్ ఇండియన్ సింధీ మాట్లాడితే ఒక యాక్సెంట్ వస్తుంది. అవును, ఇక్కడ నాకు పనికొచ్చింది ఏంటంటే మై మదర్ గ్రూ అప్ ఇన్ రాజస్థాన్ అజ్మేర్. రష్మికా అగైన్ డియర్ కామ్రేడ్ తర్వాత డియర్ కామ్రేడ్ లో ఎంతైతే వార్మ్స్ తో పలకరించిందో అమ్మాయి అంతే ఆప్యాయంగా పలకరించింది. రణ్బీర్ వాజ్ ఆల్సో వెరీ కర్టియస్ అండి, ఇలాగే కూర్చున్నారు. ఇమాజిన్ చేయం కదా సూపర్ స్టార్ అలా అది. ఆ అబ్బాయి ఆయన మంచితనం. సో విజయమ్మ గారి పాత్ర గురించి చెప్పండి, యాత్ర వన్ లో యాత్ర టూ లో. యాత్ర వన్ లో మమ్ముటి సార్ తో చేయడం అనేది దట్ ఇట్ సెల్ఫ్ వాజ్ ఎ హ్యూజ్ హై. డిడ్ యు అబ్జర్వ్ విజయమ్మ గారు అందరికీ నమస్కారం, వెల్కమ్ టు దిస్ వెరీ వెరీ స్పెషల్ ఇంటర్వ్యూ. ఐ హ్యావ్ విత్ మీ మై వెరీ డియర్ ఫ్రెండ్ అండ్ అందరికీ సుపరిచిత కళాకారిణి, నాట్యకారిణి, నాట్య గురువు అండ్ అలాగే తెరపై మెరుపులాగా మెరిపించి చేసినవి కొన్నే చిత్రాలైనా కూడా అందరికీ గుర్తుండిపోయేలాంటి అభినయాన్ని పాత్రల్ని పోషించిన ఆశ్రిత వెముగంటి. తన నటన ద్వారా తన పరిచయం కాకముందు కూడా తన కళ ద్వారా అండ్ కొంత యాంకరింగ్ చేయడం ద్వారా కూడా నేను తన్ని కలిశాను. అండ్ ఇప్పుడు సందర్భం ఏంటంటే షీఈస్ హియర్ విత్ అస్. యాత్ర సినిమాలో చాలా ముఖ్యమైన పాత్ర, వైఎస్ విజయమ్మ గారి పాత్ర పోషించడంతో పాటు ఈ మధ్య యానిమల్ సినిమాలో కూడా అలా తడుక్కుమన్నారు. సో లెట్స్ టాక్ టు ఆశ్రిత అబౌట్ హర్ లైఫ్ అండ్ హర్ డాన్స్ విత్ లైఫ్. థ్యాంక్ యూ స్వప్న గారు, వాట్ అ బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్, ఇట్స్ అన్ ఆనర్. సో ఆల్వేస్ బ్యూటిఫుల్, మీ కళ్ళలో అదేదో నిర్మలత్వం కనిపిస్తుందండి ఎప్పుడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు మీలాంటి వాళ్ళు చెప్పినప్పుడు తీసుకోవాలనిపిస్తుంది కాంప్లిమెంట్. తప్పకుండా, ఐ మీన్ ఇట్ ఫ్రమ్ మై హార్ట్. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఆశ్రిత, మీరు చాలా ఇంట్రెస్టింగ్ జర్నీ మీది ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే ఈ జనంలోకి రావడం, మీ కళని మీ అభినయాన్ని ప్రపంచం ముందుంచడం. సో ఎలా ఉంది జీవితం ఈ మధ్య, ఇద్దరు పిల్లలతోటి, కుటుంబంతో, మరోవైపు యాక్టింగ్? అవునండి, యాక్చువల్లీ ఐఎమ్ అన్ యాక్సిడెంటల్ యాక్టర్ బై ఆల్ మీన్స్ స్వప్న గారు. అది నాకు బాహుబలిలో అవకాశం రావడం అనేది ఐ థింక్ డే బై డే ఐఎమ్ ఇంక్రీజ్, ఐఎమ్ నోయింగ్ ద వాల్యూ ఆఫ్ ఇట్ కదా, అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ తెలుస్తుంది. సో అది డెబ్యూ ఫిల్మ్ అయినప్పటికీ ఇట్ టుక్ మీ అ ఫ్యూ ఇయర్స్ టు అండర్స్టాండ్ హౌ థింగ్స్ వర్క్ ఇన్ ది ఇండస్ట్రీ అండి. కొంచెం టైం పట్టింది, టైం పట్టే లోపు కరోనా వచ్చేసింది. గత 3 ఏళ్ళుగా ఐఎమ్ ఎంజాయింగ్ మై మదర్హుడ్ బ్రేక్, కానీ దేవుడి దయ వల్ల ఆఫర్స్ హ్యావ్ ఆల్వేస్ కమ్ అండి, దే ఆర్ స్టిల్ కమింగ్. నేనే కాకపోతే కొంచెం చూసీగా వెళ్ళాను డే 1 నుంచి కూడా. కొంచెం ఒక రకంగా లాస్ నాకు అయిందండి వాస్తవం మాట్లాడుకుంటే. ఐ హ్యావ్ బిన్ అట్ లాస్ బికాస్ ఐ సెడ్ నో టు అ లాట్ ఆఫ్ వర్క్, బట్ కొంచెం చూసీగా వెళ్ళాను. ఐఎమ్ ఓకే విత్ దట్ డిసిషన్. యూఆర్ ఓకే విత్ ద డిసిషన్? ఎలాంటి పాత్రలు నో చెప్పారు? లైక్ ఏదో ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్, ఎందుకంటే నా దాంట్లో ఇంకో చిన్న ఇబ్బంది ఏంటంటేనండి, ఏజ్కి మించి రోల్స్ వస్తాయి జనరల్గా, బికాస్ నా టేక్ ఆఫ్ పాయింట్ అది అయింది కాబట్టి. ఇప్పుడు నేను అది ఏజ్ రివర్స్ చేసుకోలేను, కానీ వచ్చిన వాటిల్లో ఎంచుకోవడం అంతే. డైరెక్ట్గా స్క్రిప్ట్కి కాంట్రిబ్యూట్ చేసే క్యారెక్టర్స్ మాత్రం నేను తీసుకుందామని డిసైడ్ అయ్యాను. అగైన్ దీనివల్ల నాకే లిమిటేషన్, ఇండస్ట్రీ హ్యాస్ బీన్ వెరీ కైండ్ టు మీ, బట్ నాకు అది సూట్ అయింది బికాస్ ఐ కుడ్ ఆల్సో ఫోకస్ ఆన్ అదర్ థింగ్స్ అండి, లైక్ మై డాన్స్ రీసెర్చ్, పిల్లలకి నేర్పించడం, పర్సనల్ లైఫ్, ఆల్రౌండ్ డెవలప్మెంట్ కొంచెం కోరుకుంటున్నాను కాబట్టి అది సరిపోయింది.
మీ కనుముక్కు తీరు మాత్రం అమ్మవారి కనుముక్కు తీరులా ఉంటుంది, అమ్మవారిని చూసినట్టు. సో మీ కళ కైండ్ స్వప్న గారు, మీ నృత్యానికి చాలా మంచి మీకు అంటే మేకప్ అది వేశాక బాగుంటుంది కదా, బాగా కలిసి వస్తుంది. ఐ థింక్ సో. అండ్ టిపికలీ ఇప్పుడు ఎన్ని సినిమాలు చేశారు కన్నా నిద్రించరా అప్పటి నుంచి? కన్నా నిద్రించరా చాలా తక్కువ చేశానండి. నేను డియర్ కామ్రేడ్లో రష్మికాకి మదర్గా చేశాను, యాత్రలో విజయమ్మగా చేశాను, విజయమ్మగారు లాగా. దాట్ అగైన్ కొంచెం టర్నింగ్ పాయింట్ అండి నా కెరియర్లో. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, బ్యూటిఫుల్ క్యారెక్టర్. అండ్ ఇప్పుడు యాత్ర టూలో కూడా మాహి గారు, మది గారు వీళ్ళందరూ బ్రిలియంట్ టీమ్ అండి. అదొక హై అండి, క్రియేటివ్లీ బ్రిలియంట్ పీపుల్తో చేస్తే చాలా బ్యూటిఫుల్ వర్క్, సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో ఇప్పుడు నేను కరెంట్లీ ఆ హైలో ఉన్నాను ఆఫ్టర్ యాత్ర టూ. ఎలా ఉంటుందంటే మీరు, మీకు ఈ ఫీల్డ్ కొత్త కదా, అంటే ఇక్కడ పద్ధతులు ఎలా ఉంటాయి అసలు? ఏ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను కొత్త ఫిల్మ్ మేకర్గా మీ దగ్గరకు వచ్చాను, ఆశ్రిత గారు మా సినిమాలు నటించాలి, ఎంత అడగాలి, రెమ్యునరేషన్ ఎలా చెప్పాలి, ఈ డెసిషన్స్లో ఎవరు హెల్ప్ చేశారు, ఎవరు గైడ్ చేశారు మిమ్మల్ని? నో గాడ్ ఫాదర్స్, నోబడీ దట్ ఐ నో. అందుకని అడుగుతున్నా, నేను ఎవరు సలహా అడగలేదు కూడా, అంటే బయట అవుట్ సైడ్ మై విసినిటీలో ఉన్న వాళ్ళని. ఇంట్లో అయితే మై మామ్ అండ్ మై హస్బెండ్ అండి, వీళ్ళు నా పిల్లర్స్ ఆఫ్ సపోర్ట్. ఇన్ఫ్యాక్ట్ చాలాసార్లు అయ్యో నేను ఇంత ఏజ్కి మించి వచ్చి చేయగలనా లేదా అన్నప్పుడు సందర్భాల్లో మై హస్బెండ్ సెడ్, హౌ డస్ ఇట్ మ్యాటర్, యువర్ అన్ యాక్టర్, జస్ట్ గో డెలివర్ పర్ఫార్మెన్స్ అండ్ కమ్ బ్యాక్, అంతే కదా, మంచి ప్రొడక్షన్ హౌస్ ఉండాలి, ఓవర్ ఇంట్లో కూర్చొని నీకు వస్తున్నాయి బాధ ఏంటంటారు ఆయన, అంతే కదా. సో దట్ ఈస్ అ పాయింట్ టు కన్సిడర్. అండ్ ఆల్ సెడ్ అండ్ డన్ ఇండస్ట్రీ ఇస్ అ గ్రేట్ హ్యాస్ బీన్ అ గ్రేట్ ప్లేస్ టు వర్క్. అండ్ అట్లీస్ట్ పర్సనల్గా మాట్లాడుకుంటే పిల్లలు పుట్టిన తర్వాత కూడా, బాబు పుట్టిన తర్వాత, మొన్న పాప పుట్టిన తర్వాత కూడా ఇలా పిల్లలు చిన్నవాళ్ళు అండి ఏమిటి అంటే, ఏం పర్లేదు అండి మీరు రండి మేము చూసుకుంటాం అన్నారండి. ఇది యాత్ర విషయంలో తర్వాత యానిమల్ నేను బాబు అప్పుడు 11 months అండి, నేనే వాడిని ఇక్కడ పెట్టి బాంబేకి వెళ్ళి వచ్చాను. దట్ వాస్ ద ఫస్ట్ టైం ఐ లెఫ్ట్ హిమ్. విశేషం ఏంటంటే యానిమల్కి షూట్ చేసినప్పుడు మా అబ్బాయి 11 months, అది రిలీజ్ అయినప్పుడు మా అమ్మాయికి 11 months. ఓహో, సెకండ్ ఇస్ అ బ్లెస్సింగ్ అండి. ఐ మీన్ సో యానిమల్లో క్యారెక్టర్ ఏంటని చెప్పారా ఫస్ట్? యా, ఐడియా ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఒక వాయిస్ నోట్ పంపమన్నారు హిందీలో మాట్లాడమని. అండ్ వాళ్ళకి ఏంటంటే మనకు సహజంగా సౌత్ ఇండియన్స్ హిందీ మాట్లాడితే ఒక యాక్సెంట్ వస్తుంది, ఇంటర్ఫియర్ అవుతుంది. అలా కాకుండా దే వాంటెడ్, ఇక్కడ నాకు పనికొచ్చింది ఏంటంటే మై మదర్ గ్రూ అప్ ఇన్ రాజస్థాన్, అజ్మేర్, ఆల్ దోస్ ఇస్ అ తెలుగు పర్సన్, గ్రూ అప్ ఇన్ ద నార్త్. చిన్నప్పటి నుంచి ఆ నార్త్ ఇండియన్ హిందీ బాగా విన్నాను, ఇక్కడ పనికొచ్చింది, అమ్మకి అదే చెప్పా, విని పనికొచ్చింది ఇక్కడ. యా, బట్ ఇట్ వాస్ ఇట్స్ అ గెస్ట్ అపియరెన్స్ ఓన్లీ, అండ్ ఐమ్ హ్యాపీ విత్ ది ఎక్స్పీరియన్స్ అండి. ఇట్ వాస్ లవ్లీ మీటింగ్ రష్మిక అగైన్ డియర్ కామ్రేడ్ తర్వాత. డియర్ కామ్రేడ్లో ఎంతైతే వార్మ్స్తో పలకరించిందో అమ్మాయి అంతే ఆప్యాయంగా పలకరించింది. అండ్ నేను కనిపించిన వెంటనే అన్నాను, ఐ సెట్ ద రైజ్ అండ్ రైజ్ ఆఫ్ రష్మిక, అంతే కదా. అండ్ ఆ మెచ్యూరిటీ, ఆ ఉందతనం, అన్ని ఆ గ్రోత్ చూశానండి. అక్కడేమో ఒక కాలేజ్ గర్ల్ బబ్లీనెస్ ఉండింది డియర్ కామ్రేడ్ 4 years back. అండ్ లాస్ట్ ఇయర్ వెన్ ఐ మెట్ హర్, సో పాయిస్డ్, ఇప్పుడు ఈ మధ్య వైరల్ అవుతుంది చూసారా, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ షీ వాజ్ లుకింగ్ లైక్ వావ్, బికాస్ ఎంగేజ్మెంట్ సీన్ లో చూసాను నేను ఫస్ట్ టైం. వచ్చి మంచి వార్మ్ హగ్ ఇచ్చింది, ఇట్ ఫీల్స్ నైస్, ఇట్ రియలీ ఫీల్స్ నైస్, బికాస్ అక్కడే మనం టక్కని కొన్ని మార్క్స్ ఇచ్చేస్తాం కదా, వెన్ యూ మీట్ సంబడీ అండ్ యూ రియలైజ్ దే హావెంట్ చేంజ్డ్, మేక్స్ యూ ఫీల్ వెరీ నైస్. రణ్బీర్ వాజ్ ఆల్సో వెరీ కర్టియస్ అండి, ఇలాగే కూర్చున్నారు నాతో పాటు. ఇందిరా కృష్ణన్ గారు అని, షీఈస్ వెరీ వెల్ నోన్ టెలివిజన్ యాక్ట్రెస్, మీరు చూస్తే గుర్తుపడతారు, షీ ప్లేడ్ రష్మికాజ్ మదర్. ఆవిడ నేను, వి కెప్ట్ ఈచ్ అదర్ గుడ్ కంపెనీ. ఆవిడ వెళ్ళి పలకరించారు, ఆ తర్వాత నేను వెళ్ళాను, ఈ గాట్ అప్ ఫ్రమ్ హిస్ సీట్ అండ్ ఈ సెడ్ హలో మ్యామ్. అండ్ ఎంత కర్టియస్, సో కర్టియస్ అండి, రియలీ. దెన్ ఐ సెడ్ మేమందరం వి అప్రిషియేట్ యువర్ వర్క్ అండ్ మా పేరెంట్స్ కూడా మీ పేరెంట్స్ని ఫాలో అయ్యారు అని ఒక చిన్న మాట చెప్పి ఆ అబ్బాయిని కంగ్రాచులేట్ చేసి, బికాస్ హీ హ్యాడ్ జస్ట్ గాట్ మ్యారీడ్ దెన్, అవును చెప్పి ఇంకా నేను వెళ్ళిపోయాను. అంతకన్నా యూ డోంట్ ఫీల్ లైక్ డిస్టర్బింగ్ దెమ్, యూనో, బికాస్ ఆల్రెడీ సో మెనీ ఐ బాల్స్ ఆన్ దెమ్. బట్ ఐ వాజ్, ఐ థింక్ దట్ మూమెంట్ సంథింగ్ ఐ ఆల్వేస్ రిమెంబర్ అండి. ఇమాజిన్ చేయం కదా సూపర్ స్టార్ అలా, కరెక్ట్, అది ఆ అబ్బాయి, ఆయన మంచితనం, ఇట్స్ హిజ్ కర్టిసీ. చాలా చాలా, ఇప్పుడంతా బాగా ప్రొఫెషనలిజం వచ్చేసింది మన ప్రొడక్షన్ యూనిట్స్ లో వాటిలో, కరెక్ట్. కానీ అగైన్ ఐ కమ్ బ్యాక్ టు ది సేమ్ క్వశ్చన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ టర్మ్స్ ఏంటి నెగోషియేట్? ఇప్పుడు ఎందుకంటే ఎవ్రీ ఒక స్త్రీ జీవితంలో మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఇస్ డెసిషన్ మేకింగ్, కరెక్ట్. ఇప్పుడు నాకే, నేను ఇంత పబ్లిక్ లో ఉండి కెరియర్ మైండెడ్ అయ్యిండి కూడా, నాకు చాలా నిర్ణయాలు ఎలా తీసుకోవాలో తెలియదు. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆశ్రిత, మీరు ఎలా పంచుకుంటారు అంటే, నా టర్మ్స్ ఇవి, నాకు ఈ క్లాస్ ఇవ్వాలి, నాకు ఫస్ట్ క్లాస్ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్, లేదంటే ఇంకోటి ఇవ్వాలి, నాకు ఇలాంటి ప్లేస్లో అకామిడేషన్ ఇవ్వాలి, అలా పెడతారా మీరు, లేదు యూ గో విత్ ద ఫ్లోనా? ఇట్స్ అ వ్యాలిడ్ క్వశ్చన్ స్వప్న గారు, ఇట్ మేక్స్ మీ ఆల్సో థింక్. యాక్చువల్లీ ఇనిషియలీ చాలా గో విత్ ద ఫ్లో యాటిట్యూడ్తోనే స్టార్ట్ చేశాను.
నౌ ఐఎమ్ అండర్స్టాండింగ్ అండి నా అంటే వే టు డ్రా ద లైన్ హౌ ఇప్పుడు మన పాపతో వెళ్ళాను దేర్ వాజ్ సంథింగ్ దట్ ఐ హ్యాడ్ టు లిక్ ఇన్ టు నాకు ఇది అవసరం అండి ముందే క్లియర్గా చెప్పాల్సి వచ్చింది బికాస్ ఇట్స్ నాట్ జస్ట్ మీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అనదర్ చైల్డ్ ఆల్సో అండ్ ఇలా అడగచ్చు అని మొహమాటం లేకుండా ఇది అడగచ్చు ఈ హక్కు అందరికీ ఉంటుందని నా కాన్ఫిడెన్స్ రావడం కొంచెం టైం పట్టింది అదే కదా స్టార్టింగ్లో భయపడతాం మనము అయ్యో ఏమనుకుంటారా దాంట్లోనే ఉండిపోతాం ఎందుకులే వచ్చింది బట్ దెన్ వెన్ యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ దట్ ఒక కన్విక్షన్తో అడిగితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం కాదు నాకు కంఫర్టబుల్గా ఉండడానికి నేను అడుగుతున్నాను అనే మెంటాలిటీ ఎప్పుడైతే సెట్ అవుతుందో అప్పుడు థింగ్స్ బికమ్ మోర్ ఈజీ 100% ఫస్ట్ ప్రాజెక్ట్కి నాకు క్లారిటీ రాలేదండి ఇట్ టుక్ టైమ్ ఇట్ టుక్ అ గుడ్ 5 years అండ్ సమ్ ఓకే డిసిషన్స్ ఆల్సో బికాస్ దేర్ హ్యావ్ బీన్ టైమ్స్ వేర్ స్క్రిప్ట్లో ఒకలాంటి నరేషన్ ఇచ్చి తర్వాత తెర మీద ఇంకోలా ట్రాన్స్లేట్ అయింది అది చిన్న చిన్న మార్పులు వచ్చాయి those projects didn't do well mara adento teliyadu but there have also been brilliant experiences like for example crack lo gopichand malini garu narration lo elagaithe chepparo exactly alage picturize chesaru alage manifest chesarandi oh it was adi inkoka beautiful experience endukante na first commercial mass movie ade and avitesh gariki vipareetamaina following kadandi monna ee madhya అటు రాయలసీమ వైపు వెళ్ళాను వర్క్ మీద ఎంతసేపు డియర్ కామ్రేడ్ యాత్ర మహా అంటే అదే బాహుబలి యాత్ర మహా అంటే డియర్ కామ్రేడ్ అనుకునేదాన్ని బట్ ఈ మధ్య అర్థమైంది దట్ క్రాక్ ఆల్సో ఇస్ సంథింగ్ పీపుల్ హ్యావ్ రిజిస్టర్డ్ అని చాలా బాగుంది అంటే ఇది నైస్ ప్లేస్ టు బీన్ మీకు కుటుంబం ఒకవైపు అలా నడుస్తూ ఇంకోవైపు సరదాగా మీకు ఇష్టమైన కొన్ని రోల్స్ చేసుకుంటూ మీకు బాగా మనసుకి దగ్గరైన మీ కళని కూడా కంటిన్యూ చేయడం అనేది అవునండి దీనికి నేను క్రెడిట్ అనుష్క గారికి ఇస్తానండి నాకు బాహుబలి షూట్ అప్పుడు చెప్పారు ఆవిడ పక్కన ఒక లిటరలీ బేబీ సిస్టర్ లాగా ట్రీట్ చేశారు ఆవిడ నన్ను హి సెడ్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ నో ఫ్యూచర్లో కొన్ని సలహాలు ఇచ్చారు అండ్ ఐ జస్ట్ ఫాలోడ్ ఇట్ అండ్ షూస్ వాట్ కైండ్ ఆఫ్ సలహాలు ఎలా ఇచ్చారు అంటే ఇలాంటిదేనండి దట్ యు నో ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్ని ఏరియాస్లో మనం గ్రోత్ చూసుకోవాలి అండ్ ఇటు ఫ్యామిలీ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటేనే మన పర్సనల్ స్పేస్ ఒక క్లారిటీ వస్తుంది బికాస్ అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ అన్ ఇంబ్యాలెన్స్ అండ్ లేటర్ యూ డోంట్ వాంట్ టు రిగ్రెట్ అని అన్నారు సో అందుకే ప్రతి డిసిషన్ అట్ ఎవ్రీ స్టెప్ బ్యాలెన్సింగ్ ఇస్ వెరీ డిఫికల్ట్ అండి యూ నో ఇట్ స్వప్న గారు హౌ డిఫికల్ట్ బ్యాలెన్స్ చెక్కుతుంది అర్థం కాదు మీరు అన్నట్టు డిసిషన్ కరెక్ట్ చేసే వాళ్ళు తడబడ్డం ఆల్ దాట్ హ్యాపెన్స్ బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు అన్నట్టు గ్రాఫ్ హ్యాస్ బీన్ ఇంట్రెస్టింగ్ అనుకోకుండా చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ చేసిన కొన్ని గెస్ట్ అపియరెన్సెస్ అన్నీ సూపర్ హిట్స్ అవ్వడంతో నాకు లక్క కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి అవును మీది ఏంటంటే అదృష్టం మీరు చేసిన కొన్ని సినిమాల్లో చాలా ప్రస్ఫుటమైన మార్క్ ఆశ్రిత అంటే అందరు గుర్తుపెట్టుకునేలాగా మీ ఆహార్యం మీ యూనో ఎవ్రీథింగ్ వాస్ వర్క్డ్ అవుట్ వెల్ యా ఇట్ రియలీ వర్క్డ్ అవుట్ అసలు రాజమౌళి గారిది ఆ ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా మీరు గతంలో ఇంటర్వ్యూస్లో చెప్పారు బట్ స్టిల్ వన్స్ అగైన్ నో 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 ప్రాబ్లమ్ యా సో 2013లో అంతకుముందు ఆ తర్వాత అని ఒక మూవీ రిలీజ్ అయిందండి మోహన్ కృష్ణ ఎందుకంటి గారిది సో శ్రీనివాస్ అవసరాల గారు గాట్ ఇన్ టచ్ విత్ మీ అప్పుడు ఇలా ఒక సెమీ క్లాసికల్ డాన్స్ చేస్తారా విత్ టూ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ క్యాన్ బికాస్ అప్పుడు చేయాల్సిన క్లాసికల్ డాన్సర్ ఆవిడ లాస్ట్ మినిట్ డ్రాప్ అవుట్ అయ్యారు సో గమ్మత్తుగా ఉన్నది దిస్ వాస్ ద సాంగ్ పంపించారు పాట లిరిక్స్ కూడా పంపించారు టూ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ మీ వర్క్డ్ ఆన్ ద సాంగ్ ప్రెజెంట్ చేశాము ఆ స్టేజ్ మీద మ్యారియట్ హోటల్లో జరిగింది ఇది 2003 ఆగస్ట్ దిస్ వాస్ 2 వీక్స్ తర్వాత నాకు కాల్ వచ్చిందండి ఫ్రమ్ కార్తికేయ ఆస్కింగ్ హ్యావ్ యూ వర్క్డ్ ఇన్ ఫిల్మ్స్ బిఫోర్ ఐ సెడ్ లేదండి చేస్తారా షూర్ అండి ఇలా ఒక క్వీన్స్ రోల్ ఉంది ఒక టెస్ట్ లుక్ కోసం వస్తారా అప్పుడు ఇంటికి వచ్చి కన్విన్స్ చేయాల్సి వచ్చిందండి స్వప్న గారు ఐ హ్యాడ్ టు కన్విన్స్ మై డాక్టర్ మామ్ దట్ దిస్ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ అమ్మ ప్లీజ్ లెట్ మీ గో ఎందుకంటే అప్పటికే కే విశ్వనాథ్ గారి దగ్గర నుంచి పెద్దవంశీ గారి దగ్గర నుంచి ఏఆర్ మురుగదాస్ గారి దగ్గర నుంచి ఈవెన్ రవిబాబు గారు అండ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు రిమెంబర్ సమ్ అదర్ ఏవి కూడా నేను తీసుకోలేకపోయాను ఐ టోల్డ్ అమ్మ ఐ సెడ్ మా చాలా అన్యాయం కదా అన్యాయమో ఇంకోటో నేను యాంగిల్ ఆలోచించలేదు మళ్ళీ నాకే స్ట్రెస్ వస్తుందని బట్ ఇట్ డిడ్ వర్క్ అవుట్ అంటే అన్నీ ఒక ఎత్తు కే విశ్వనాథ్ గారు అడిగి కానీ తర్వాత డాక్యుమెంటరీస్ 2 కల్చర్ డాక్యుమెంటరీస్ చేశాను కానీ గురుగారు ఎప్పుడు అనేవారు మన సినిమా ఉండిపోయింది అని ఒక మాట అనేవారే కానీ ఎందువల్ల అది మేనిఫెస్ట్ కాలేదా లేకపోతే వద్దనుకుని అప్పుడు అప్పట్లో యువర్ నాట్ రెడీ అనిపించింది ఆశ్రిత ఐ థింక్ ఇట్ వాజ్ అ బిట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ప్రాజెక్ట్ కూడా అవ్వలేదండి
బట్ లేకపోతే ఐ థింక్ మా హెసిటేషన్ చూసి కూడా ఇంకా వాళ్ళు అనుకున్నారేమో సరే ఇంకా చదువుల్లో ఉంది కదా, అప్పుడు ఇంకా డిగ్రీ కూడా పూర్తి అవ్వలేదు. కానీ నా గుర్తు గురువు గారికి ఎంత ఇష్టం ఆశ్రిత అంటే, అంటే మనం సంగీత నృత్య ఉండేవి కదా మన మంచి సదస్సులు అయ్యేవి కార్యక్రమాలు, ఇన్హౌస్ సభాస్ లో నాకు ఆయన అఫెక్షన్ కనిపించేది క్లియర్ చాలానండి, ఎందుకంటే ఆయనకి పాట అన్నా డాన్స్ అన్నా పిచ్చి పిచ్చి. అవును, సో ఇన్ఫాక్ట్ చాలా మంది యునో దేవర్ ఎన్విఎస్ ఆల్సో అదేంటి గురువు గారు పెట్ అదర్వైజ్ ఆల్సో కొంచెం టీచర్స్ పెట్టి చిన్నప్పటి నుంచి కూడా ఐ వాజ్ వన్ ఆఫ్ యువర్ అనోయింగ్ హై అచీవర్స్ ఇన్ స్కూల్ అండి కొంచెం. అవునా? కాలేజ్లో అన్నింటిలో గోల్డ్ మెడల్స్ అండ్ ఐ ఆల్సో పాస్డ్ అవుట్ యాజ్ ద బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ ఫ్రమ్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్. దానివల్ల ఏమైపోయిందండి స్వప్న గారు, ఐ ఫీల్ అదర్వైజ్ ఆల్సో ఇట్ హ్యాపెన్స్ విత్ ఎర్లీ అచీవర్స్, ఒక గ్రాఫ్ అలవాటు అయిపోతాం మనం, తర్వాత వెన్ రియాలిటీ హిట్స్ యూ యూ కాన్ టేక్ ఇట్. లక్కీలీ నేను ఆ బ్యాలెన్స్ నేను సొంతంగా కొంచెం అటు ఇటు పడి నేర్చుకున్నానండి, అవుట్ బ్యాలెన్స్, ఎక్కువ అటెన్షన్ అలవాటు అయిపోయి సడన్గా లేకపోయేసరికి అందరూ అడ్మైర్ చేసేసి అంటే సడన్ వాట్ ఐ మీన్ ఇస్ ఆ రియాలిటీ చెక్ నాకు తొందరగా రావడంతో ఐ థింక్ కొంచెం ఈక్విలిబ్రియం నేను చేసుకోగలిగాను, అదర్వైజ్ ఇట్ వుడ్ హావ్ బీన్ డిఫికల్ట్. అదృష్టం ఆశిత మీరు చెప్తున్న మాట, ఎందుకంటే నిజంగానే సూపర్ స్టార్స్గా ఉండడం చాలా అది అంటే పెద్ద స్ట్రెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద స్ట్రెయిన్, మన మీద అంటే నా మీదని కాదు మీ మీద స్ట్రెయిన్, బికాస్ యు ఆర్ ఎ సూపర్ స్టార్. మీరు ప్రతి చోట అంటే మీరు అచీవర్ అంటే అంతే కదండి, అచీవర్ సూపర్ స్టార్ అంటే వాట్ ఐ మీన్ ఇస్ మీకు అన్నిట్లో గోల్డ్ మెడల్స్ మార్కులు రావడం అన్నది అలవాటైపోయింది మీకు కూడా, ఒక హై ఎక్స్పెక్టేషన్ జోన్ లోకి వెళ్ళిపోతామండి మనం. అసలు ఆనందం ఉంటుంది అక్కడ నిజం చెప్పండి, గుండెలు మీరు టెంపరీగా ఉంటుంది కానీ తర్వాత ఇప్పుడు నేను ఆలోచిస్తే ఐ ఆల్సో స్టడీడ్ సైకాలజీ అండి, 3 ఏళ్ళు నా డిగ్రీ అందులోనే చేశాను అప్పుడు నాకు, అండ్ లేటర్ ఆల్సో కొంచెం రిఫ్లెక్ట్ చేస్తున్నప్పుడు దట్ ఈస్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ లైఫ్ కదండి, అల్టిమేట్లీ ఇంబ్యాలెన్స్ డెవలప్మెంట్, ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. ఎమోషనల్ రెగ్యులేషన్, ఏ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఓకే సపోజింగ్ సరే 10 ఈవెంట్స్లో 8 ఈవెంట్స్లో నీకు ప్రైజ్ వచ్చింది, 2 రాలేదు, హౌ ఆర్ యూ టేకింగ్ దాట్, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ కదా. అంటే అది బికాస్ మనకి పెయిన్ అలవాటు ఉండదు, అలవాటు ఉండక అది సెట్ బ్యాక్ చాలా హార్డ్గా హిట్ చేస్తుంది, హిట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లైఫ్ లెసన్స్ ఫర్ మీ వాజ్ వెన్ ఐ గాట్ కోవిడ్ ఇన్ మై 33rd వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అండి, అమ్మా బాబోయ్ డెల్టా వేరియంట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ డెల్టా. ఐ వాజ్ హాస్పిటలైజ్డ్, కాంటినెంటల్ హాస్పిటల్స్లో 5 డేస్ ఉన్నాను. ఐ థింక్ ఇన్ ఎవ్రీ వే ఇట్ వాజ్ అ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత నిజంగా అంటారు కదా అందరు లైఫ్ ఏంటో అర్థమైంది, నాకైతే నిజంగా అర్థమైంది స్వప్న గారు. అండ్ ఇట్ హ్యాపెన్ జస్ట్ బిఫోర్ మై చైల్డ్ వాజ్ బోర్న్ కాబట్టి అంటారు రీబర్త్, రీబర్త్ టు ద పవర్ ఆఫ్ 100. అది జ్వరం బాగా వచ్చేసిందా? జ్వరం కదండి, మై మెయిన్ సింప్టమ్ వాస్ కాఫ్, కాఫ్ తర్వాత టెరబుల్ కాఫ్ కీపింగ్ మీ అవేక్ డే అండ్ నైట్ బాబాయ్, అది ఇంకోలా ఉండేది, అది కూడా డెల్టా. డెల్టాలో ప్రాణాలతో బయటపడడమే ఒక పెద్ద రీబర్త్ ఎవరైనా సరే. మీరు అందులో ప్రెగ్నెంట్ 33 వారాలు అంటే బిడ్డ చేతిలో పడడానికి రెడీగా ఉన్న టైం, జస్ట్ ఇమాజిన్ తల్లి మా, అసలు ఎవరు చూసుకున్నారు అప్పుడు హాస్పిటల్లో? మా నాకు ఇద్దరు పిల్లర్స్ ఉన్నారండి, మా అమ్మగారు మా హస్బెండ్, సో దే టుక్ టర్న్స్ ఇన్. బట్ హాస్పిటల్లో అంటే అక్కడంతా, దట్స్ ద సాడెస్ట్ పార్ట్ అబౌట్ కోవిడ్ రైట్, మన దగ్గర వాళ్ళని కూడా మనం చేయబట్టుకుని హెల్ప్ చేయలేము, అలాంటి టైమ్స్ అవి. సో అప్పుడు ఆ 3 వారాల్లో నాకు అర్థమైంది, టేక్స్ 21 డేస్ టు చేంజ్ ఎ హ్యాబిట్ అంటారు కదా, నా బ్రెయిన్ మొత్తం రీవైర్ అయిపోయి ఆ 21 డేస్లో ఐ అండర్స్టూడ్ వాట్ కంపాషన్ ఇస్, ఐ అండర్స్టూడ్ వాట్ లవ్ ఇస్, ఐ అండర్స్టూడ్ వాట్ ఇట్ మీన్స్ టు బీ దేర్ ఫర్ సంబడీ అండి. నాకు సడన్గా ఒక లిట్మస్ టెస్ట్ లాగా అయిపోయింది, ఓహో ఎవరెవరు ఏంటా, నేను టక్కన్ చుట్టూ చూసేసుకున్నాను ఒకసారి. ఇట్ హ్యాపెన్స్ అండి, సచ్ ఎక్స్పీరియన్సెస్ మేక్ యూ, యూ హ్యావ్ నో చాయిస్ బట్ టు కమ్అట్ స్ట్రాంగర్ అండ్ స్మార్టర్, లేదంటే అందులోనే ఉండిపోతాం, అది ఇంకోలా ఉంటుంది అది. కానీ ఆ బాధ అంతా నాకు బిడ్డ పుట్టిన తర్వాత బయటపడిందండి, ఒక రకమైన గ్లూమినెస్లో ఉండడం. అక్కడ బాగా హెల్ప్ అయింది ఏంటంటే గాలివాన అని ఒక బీబీసీ ప్రాజెక్ట్ వచ్చింది నాకు అప్పుడు, విత్ సాయి కుమార్ గారు అండ్ రాధిక గారు, బీబీసీ స్టూడియోస్ దే వర్ మేకింగ్ అ ప్రాజెక్ట్ ఇన్ తెలుగు. అబ్బా బయటకు వచ్చి జనాల్ని కలిసి అప్పుడు ఐ కుడ్ కమ్అట్ ఆఫ్ తర్వాత అర్థమైంది, ఒక సంథింగ్ కాల్డ్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అండ్ ఇట్స్ కామన్, ఇట్ హ్యాపెన్స్. దెన్ ఐ స్పోక్ టు అ ఫ్రెండ్ హూజ్ ఇన్ టు హీలింగ్, తను చెప్పింది తల్లి నువ్వు జస్ట్ ఒక్క స్టెప్ దూరంలో ఉన్నావు ఆ జోన్లోకి, లక్కీలీ యూ డిన్ గో దేర్, సంథింగ్ సేవ్డ్ యూ, ఇట్ కుడ్ బీ వర్క్, ఇట్ కుడ్ బీ ఆర్ వాట్ ఎవర్ యునో. మన పియర్ గ్రూప్ కూడా ఇంపార్టెంట్ కదండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ 3 వారాలు క్రిటికల్ అయిందా ఎక్కడైనా మీకు? యాక్చువల్లీ ఐసీయూ వరకు వెళ్ళలేదండి, బయటే వచ్చేసాను, బట్ ఆ భయం ఎక్కువ ఉండిందండి. అవును భయం, కేసు కన్నా ఆ భయం, ఆ న్యూస్లో ఎంతసేపు అది చూడాలో, మీరు అన్నట్టు ఇప్పటికీ మీకు గుర్తుంది చూసారా స్టాటిస్టిక్స్, దట్ వాస్ ద స్కేరీ పార్ట్.
The mind was actually playing havoc than the body. So appudu meeku ardham ayipoyindi, avagatham ayipoyindi, what is permanent, what is not ani. మరి అంత కోర్ లెవెల్లో కాకపోయినా కూడా ఒక రియాలిటీ చెక్ అయితే వచ్చిందండి ఏదండి, మనం రోజు మనం చంపేసుకుంటాం కదా అచీవ్మెంట్లు, ఇంకేదో కావాలి, కోరుకోవాలి, చేసుకోవాలి ఏదో అని. సో అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత దాన్ని ఇంకా చాలా ఆ ఫ్రిల్స్ అన్ని పోతాయండి. నిజంగా ఆ మాస్క్ తో పాటు చాలా మాస్క్స్ వదిలేసుకున్నాను నేను. గ్రేట్ పాయింట్ ఆశ్రిత, very personal experience, can thank you for sharing that. Yeah, first time I think I haven't shared it till now. So aa tarvata ippudu mari ippudu motherhood and inner joy and inka anni balance cheskuntu anni balance, and I've always believed in a holistic approach andi okati kaakunda anni undalani. I'm greedy that way. I want work, I want family time, I want time with friends, social life undali, anni dance undali, art undali, education undali, ivanni sariponattu indulo inko konam entante ma amma garu wants me to continue my academic journey. So ippudu nidra leka pillalato kusti badi adi chesi adi chesi 10 rojul kinda I wrote my net entrance also. If I get through, maybe PhD journey next. Denlo PhD dance lo nandi, dance lo na PhD ya. అంత చదువు కూడా అవసరం ఆశ్రిత? నాకు ఇష్టం అండి, ఐ ఎంజాయ్ స్టడీ. ఎక్కడ ఏ యూనివర్సిటీ? ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని వేసుకుని ఐ గివెన్ అ చాయిస్ హాయిగా ఎక్కడో బయట యూనివర్సిటీ వెతుక్కునేదాన్ని, కానీ 90% ఇక్కడ సిటీలోనే ఐ విల్ గో టు రెప్యూటెడ్. పతాకం, త్రిపతాకం, కరెక్ట్, అర్ధపతాకం, కర్తరీముఖం, మయూరం, మయూరం, అర్ధచంద్ర, అరాళ, సుఖతుండ, ముష్టి, శిఖర, కపిత్త, కటకాముఖ. ఫస్ట్ కటకాముఖ ఇది, సెకండ్ కటకాముఖ, కటకాముఖ, సూచి, చంద్రకళ, పద్మకోశ, అలపశీర్ష, మృగశీర్ష, సింహముఖ, కాంగుల, అలపద్మ, చతురో, భ్రమరశ్చైవ, వ్యాఘ్రం, సాస్యో, హంసపక్ష. ఏది వ్యాఘ్రం? ఓహో, ఇప్పుడు ఆ మామూడులోకి సింగిల్ హ్యాండ్ జెస్టర్స్ నుంచి అసంయుత నుంచి సంహిత హస్తంలోకి వచ్చేసారు. ఓహో, నాకు అవన్నీ తెలియదు. వ్యాఘ్రం ఒకటి టైమ్లీగా వాడుకుంటూ ఉంటాను. లేదు, అసంయుత సింగిల్ హ్యాండ్, సంయుత ఇస్ డబుల్ హ్యాండ్ జెస్టర్స్. మీ దగ్గరకు వచ్చి డాన్స్ నేర్చుకోవాలి ఆశ్రిత? మోస్ట్ వెల్కమ్, ఐఎమ్ రెడీ. మీరు చెప్పండి. కాస్త గ్రేస్, కాస్త యూనో మనకి ఏమంటారు ఒకలాంటి, ఇట్స్ అ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అంటే టు బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ లైక్ దట్. ఇప్పుడు ఇదివరకు అంతా నా ఓన్ ప్రాక్టీస్ సాధన అంటాం కదా మనం, ఆర్ట్లో ఒక బ్యూటిఫుల్ వర్డ్ ఉంది, అది చేసుకునే టైం రావట్లేదు, దీంతోనే సరిపోతుంది. బట్ ఐ కాంట్ వెయిట్ టు గెట్ బ్యాక్ టు ప్రాక్టీస్ అండి. ఇంకోటి ఏంటంటే నేను డాన్స్ చేస్తున్నప్పుడే గ్రేస్ఫుల్గా ఉంటానండి, మిగతా టైం అంతా ఆమె కంప్లీట్ టాంబాయ్. టాంబాయ్? కంప్లీట్ టాంబాయ్ అంటే కొంచెం అదర్వైజ్ వచ్చి మా చిన్నప్పుడు అంతా యూనో అన్నయ్యలే ఎక్కువ, బ్రదర్స్ ఎక్కువ కంపెనీ. సో ఈవెన్ టుడే వెన్ ఐమ్ ఆన్ ద సెట్ నేను సడన్గా కూర్చుంటే ఐ రిమైండ్ మై సెల్ఫ్, లేదు కొంచెం లేడీ భాగమతి అడ్డ టైప్లోనే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇలా పాయిజ్డ్ రోల్స్లో మా ఇంటి వాళ్ళు చూస్తే ఏడిపిస్తారు, ఇలా చేస్తుంది ఏంటి అని. దే హ్యావ్ అ గుడ్ లాఫ్ బికాస్ ఐమ్ నాట్ లైక్ దట్. సో విజయమ్మ గారి పాత్ర గురించి చెప్పండి, యాత్ర వన్లో, యాత్ర టూలో. యాత్ర వన్లో మమ్ముటి సార్తో చేయడం అనేది దట్ ఇట్ సెల్ఫ్ వాజ్ అ హ్యూజ్ హై. ఇప్పుడు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వాజ్ విత్ జీవా. వాట్ అ వండర్ఫుల్ సోల్ అండి, హీ ప్లేడ్ ద రోల్ ఆఫ్ వైఎస్ జగన్ ఇందులో. యాత్ర టూ, యాత్ర వన్ కన్నా కొంచెం పొడవైన జర్నీ అండ్ ఐ చాలా ఫుల్ఫిల్లింగ్గా ఉందండి ఇప్పుడు ఆలోచిస్తే. అప్పుడు మమ్ముటి సార్తో ఎలా ఉండింది ఇంటరాక్షన్? మొదట్లో ఏమైపోతుందంటేనండి, ఇందాక అనుకున్నట్టు ఆ భయంలోనే ఉండిపోతాం ఏమనుకుంటారా అని. బట్ ఈవెన్చువలీ వెన్ వీ స్టార్టెడ్ టాకింగ్ అండ్ సార్ ఓపెన్ అప్ అయిన తర్వాత ఆయన అందరినీ కంఫర్టబుల్ చేస్తారు. ఇట్ ఈస్ హిస్ పర్సోనా. యా, చాలా నేర్చుకుంటామండి. వెరీ పాయిస్డ్, గ్రేస్ఫుల్, ప్రొఫెషనల్. ఎందుకంటే ఐ రిమెంబర్ ఒక సీన్, ప్రమాణ స్వీకారం సీన్ అనుకుంటా, షూట్ చేశాము, కొంచెం సెమీ అవుట్డోర్ సీక్వెన్స్. అది అయిపోయిన తర్వాత ప్యాకప్ అప్పుడు చెప్తున్నారు ఎవరో, ఆయనకు అప్పటికే హై ఫీవర్, ఆయన వెంటనే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతున్నారని. అంతవరకు బయటపడలేదు ఆయన, మార్నింగ్ నుంచి అలాగే వర్క్ చేస్తున్నారు. సో దాట్ టు మీ వాజ్ అ హ్యూజ్ లైవ్ ఎగ్జాంపుల్. ఇద్దరు కాంబినేషన్ సీన్స్ ఉంటాయి కదా అందులో చాలా. మీకు ఫస్ట్లోనా? ఫస్ట్లో లిమిటెడ్ అంటే ఐ డిడ్ అబౌట్ 4-5 సీన్స్ విత్ సార్. I'm trying to recall, చాలా రోజులు నేను చూసి అందుకని. ఇప్పుడు సెకండ్ లో సుహాసిని గారితో కూడా ఇట్ వాజ్ అ గుడ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. సెకండ్ లో ఉందండి. ఎలా ఇంట్రొడ్యూస్ అవుతారు అక్కడ అంటే, వెళ్ళి హలో అండి నేను ఆశ్రిత, ఆర్ లేకపోతే సెకండ్ లోనా అంటే ఈవెన్ అది మనం రిలీజ్ అయ్యాక నేను చెప్పొచ్చండి. లేదు, వాళ్ళతో, ఆర్టిస్ట్లతో. ఆర్టిస్ట్ సారీ సారీ, సుహాసిని గారితో ఇట్ వాజ్ డ్యూరింగ్ పార్ట్ వన్ స్వప్న గారు.
నేనైతే అంటే మనం ఐ థింక్ చాలాసార్లు ఏమైపోతుందేమో అంటే వీ నో సో వీ హ్యావ్ సీన్ దెమ్ సో మచ్ అండ్ వీ హ్యావ్ హర్డ్ సో మచ్ అబౌట్ దెమ్ కొంచెం మనం వాళ్ళని చూసిన వెంటనే ఆరాలోనే ఉంటాం కాసేపు యూ జస్ట్ వాంట్ వాచ్ దెమ్ అవును తర్వాత ఒక్కసారి అది అయిపోయిన తర్వాత దెన్ యూ గో అండ్ యూ అప్రోచ్ అండ్ యూ స్టార్ట్ టాకింగ్ సో ఆరా కొంచెం నేను స్టార్ స్ట్రక్ అయ్యాను నేను స్ట్రక్ ఐ థింక్ యా సో అయితే ఆఫ్టర్ దాట్ ఇప్పుడు యాత్ర టూలో ఎక్కువ సీన్స్ బికాస్ మీ పాత్ర బాగా పెరుగుంటుంది సో ఎలా అనిపించింది ఆ వేషం డిడ్ యూ అబ్జర్వ్ విజయమ్మ గారు మామూలుగా మీరు ఇన్ వాట్ ఎవర్ లిమిటెడ్ యూనో టైమ్ అండ్ ఫ్రేమ్ దట్ ఐ హ్యాడ్ ఐ అబ్జర్వ్డ్ అండి చూసాను కొంచెం ఆన్లైన్ వీడియోస్ చూసాను లైక్ ఎవ్రీబడి ఎల్స్ ఈవెన్ మై యాక్సెస్ వాస్ ఓన్లీ సో మచ్ చూసాను యా మహి గారు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు ఫస్ట్ టైం వేణు గారు కాల్ చేశారండి వెన్ దే వర్ డూయింగ్ యాత్ర వన్ అండ్ దే సెడ్ ఇలా ఫేస్ మ్యాచ్ అవుతుందని మేము అనుకుంటున్నాము ఒక్కసారి వచ్చి టెస్ట్ లుక్ ఇస్తారా అని సో ఐ రిమెంబర్ గోయింగ్ టు 70mm ఆఫీస్ నౌ ఇట్స్ అ డిఫరెంట్ ప్రొడక్షన్ అండి అప్పుడు వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు అండ్ లుక్ అవుతున్నప్పుడు అప్పుడు ఇంకా ఒక్కసారి వాళ్ళు ఫోటోషూట్ చేయగానే టక్కని ఫోటో చూశాక ఐ రిమెంబర్ ద లుక్ ఆన్ ఎవ్రీబడీస్ ఫేస్ అబ్బా మా మ్యాచ్ అయింది ఫేస్ మొత్తానికి అని దట్ వే ఇప్పుడు యాత్ర టూలో కూడానండి సీ వెన్ యూర్ డూయింగ్ అ బయోపిక్ లైఫ్ క్యారెక్టర్స్ని కదా మనం ఎమ్యులేట్ చేయాలి దే డిడ్ అ గ్రేట్ జాబ్ ఆఫ్ ఫైండింగ్ ఇప్పుడు కేతకి నారాయణ అని ఈ మధ్య రిలీజ్ చేశారు షీఈస్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ భారతి గారు అసలు అన్బిలీవబుల్ మ్యాచ్ నేను ఫస్ట్ టైం చూసి అదే తర్వాత వీ బికేమ్ గుడ్ ఫ్రెండ్స్ ఆ కెమెరాడీ వచ్చేస్తుంది కదా బిట్వీన్ కో స్టార్స్ అండ్ ఈవెన్ జీవా ఆల్సో హీ స్టోల్ ఆల్ అవర్ హార్ట్స్ అండ్ ఈ డిడ్ అ గ్రేట్ జాబ్ సో ఇది చాలా ఐ థింక్ దిస్ ఇస్ అ బిగ్ బిగ్ వన్ ఫర్ యూ బిగ్ మైల్ స్టోన్ డెఫినెట్లీ బాహుబలి డియర్ కామ్రేడ్ అనిమల్ అనిమల్ చిన్న పాత్ర అయినా కూడా ఇట్ బికేమ్ ద బిగ్గెస్ట్ ఇండియన్ ఫిల్మ్ ఎవర్ అండి మీకు అలాంటివి రాలేదా పాలసీ మ్యాటర్స్ మీద ఎవరు మహిళా సంఘాలు వాళ్ళు అడగలేదా లేదండి నా వరకు అయితే రాలేదు డిడ్ యు ఫైండ్ ఇట్ మిసోజినిస్టిక్ ద హోల్ ఫిల్మ్ అంటే మీరు ఇండస్ట్రీలో ఉండి యూ కెనాట్ కామెంట్ ఆనెస్ట్లీ ఐ కెన్ అండర్స్టాండ్ యా ఇట్స్ అ వెరీ డెలికేట్ ప్లేస్ టు బి కానీ అంటే బికాస్ చాలా మంది అది మిసోజినిస్టిక్గా ఉంది ఎంత పురుషాధిక్యం కనిపిస్తోంది అసలు అహంకారం ఏంటి భార్యను అలా ఇచ్చేయడం అంటే కొంతమంది స్త్రీలే మహిళలు వచ్చి అసలు అనిమల్స్ కూడా చూపారు ఇట్స్ బిగ్ బిగ్గెస్ట్ ఇట్ ఐ నో ఈవెన్ ఐ వాస్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ దిస్ గ్యాప్ అండి వేర్ ఇస్ ద గ్యాప్ ఈ లింక్ ఏంటి బికాస్ మీరు అన్నట్టు ఇట్స్ డూయింగ్ ఎక్సీడింగ్లీ వెల్ అట్ ద బాక్స్ ఆఫీస్ కాకపోతే క్రిటికల్ కాదు సో ఇది వి ఐ ట్రై టు అండర్స్టాండ్ ద గ్యాప్ అండి ఎక్కడ ఎవరేమంటున్నారని విన్నాను నేను దగ్గరగా కూడా చాలా మంది ఒపీనియన్స్ చెప్తుంటే నా ఐ రియలీ పుట్ మై థాట్ టు ఇట్ నాకు అర్థమైంది ఏంటంటేనండి హౌ వల్నరబుల్ వీఆర్ అండ్ దాన్ని బట్టి వీ టేక్ అన్ ఎక్స్పీరియన్స్ నేను ఫిలాసఫీ అండ్ ఫిల్మ్స్ అని ఒక ఎలెక్టివ్ చేశాను మై మాస్టర్స్ ప్రోగ్రామ్లో స్వప్న గారు ఐ రిమెంబర్ ఆ ప్రొఫెసర్ యూస్ టు సే ద ఫిల్మ్ బిగిన్స్ ఇన్ యువర్ హెడ్ వెన్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ ది థియేటర్ చూస్తున్నంతసేపు కాదు మీరు ఎప్పుడైతే క్షణం అయితే బయటకు వెళ్తారో మీ మైండ్లో ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వేర్ ద ఫిల్మ్ బిగిన్స్ అంటే మన లోపల ఉన్నది అక్కడ కనిపిస్తుంది మనకి ఐ విల్ వాచ్ ఇట్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ అంతే కదా అంతే అందరికీ అంతే సో నేను అదర్వైజ్ ఆల్సో నేను ఇప్పుడు గత 3 ఏళ్ళుగా ఎంత వల్నరబుల్ జోన్లో ఉన్నానంటే బికాస్ యాజ్ అ న్యూ మామ్ యూఆర్ ఆల్వేస్ ఆ ప్యానిక్ మోడ్ ఆన్ ఉంటుంది సెన్సిటివ్ జోన్లో ఉంటాము మై హస్బెండ్ కీప్స్ టీజింగ్ మీ హీ వాచెస్ మంచి గోరీ కంటెంట్ హ్యాపీగా చూస్తారు ఆయన మనం చూడలేవేనంటారు యూనో హీఈస్ హీ అది వల్ల కాదు అని సో ఐ అండర్స్టాండ్ వెన్ సంబడీ టెల్స్ మీ దట్ ఇట్ ఈస్ డిస్టర్బింగ్ దెమ్ ఐ కెన్ ఎంపతైజ్ ఐ ఆల్సో అండర్స్టాండ్ వెన్ సంబడీ కమ్స్ అండ్ టెల్స్ మీ వాట్ అ మాస్టర్ పీస్ టెక్నికలీ అసలు ఇస్ అ క్రియేటివ్ జీనియస్ అది కూడా నేను అర్థం చేసుకోగలను బికాస్ యాజ్ అన్ యాక్టర్ ఐ అండర్స్టాండ్ ద పెయిన్ బిహైండ్ 24 crafts అండ్ వాట్ ఇట్ టేక్స్ టు మన ఆల్టర్ ఈగో మన అన్ని యూనో టు ఓవర్కమ్ దాట్ అండ్ కథార్సిస్ ఏంటి అసలు వాట్ ఇట్ డస్ ఆ రసానుభూతి యాజ్ అన్ ఆర్టిస్ట్ సో ఈ కొంచెం ఈ డీపర్ మీనింగ్లో నేను అందులోకి వెళ్ళాను కాబట్టి టక్కని జడ్జ్మెంట్ ఇవ్వడానికి ఉండదండి ఏ విషయం మీద కూడా ఐ థింక్ వెన్ ఐ అదర్వైజ్ ఆల్సో వెన్ ఐ డోంట్ రీడ్ మచ్ ఆఫ్ న్యూస్ ఎట్ ఆల్ బికాస్ నాకు కొంచెం భయం వేస్తుంది బట్ టక్కని ఎవరైనా ఏదన్నా వెన్ సమ్ ఇన్ఫర్మేషన్ ఇస్ పాస్ట్ దాన్ని కొంచెం ఇంటర్నలైజ్ చేసుకోవడమే బెటర్ అది వెంటనే డెసిషన్కి వచ్చే తొందర నాకైతే లేదు ఐ డోంట్ ఫీల్ అ నీడ్ టు కమెంట్ ఆర్ జస్ట్ సే ఇమీడియట్లీ అబౌట్ ఇట్ ఐ ఇంటర్నలైజ్ ది ఎక్స్పీరియన్స్ అండ్ ఐ సీ వాట్ ఇట్ ఈస్ డూయింగ్ టు మై సిస్టమ్ అండ్ నేను అదే ఆలోచించాను బికాస్ చాలాసార్లు కమ్యూనికేషన్లో 70% ఇస్ బాడీ లాంగ్వేజ్ అంటారు 30% మాటలో ఉందంటారు సో ఐ కుడ్ బీ రియలీ స్నాబిష్ అండ్ సే ఓ హాయ్ హౌ యూ ఫీలింగ్ బట్ మై బాడీ మై ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఇస్ సేయింగ్ సంథింగ్ ఎల్స్ రైట్ అండ్ ఐ యూనో సంబడీ కుడ్ జస్ట్ కమ్ అండ్ మేక్ యూ ఫీల్ నైస్ అండ్
అంతా ఓకేనా అన్నా కూడా చాలు, వాళ్ళ కళ్ళలో ఆ కంపాషన్ కనిపిస్తుంది. సో దట్ వే ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఆన్ ద సెట్ నేనున్న ఆ లిమిటెడ్ టైంలో, సందీప్ సార్ కేమ్ అక్రాస్ యాజ్ అ వెరీ థాట్ఫుల్ పర్సన్ హూ మేడ్ హిస్ యాక్టర్స్ కంఫర్టబుల్. చాలా ప్రాక్టికల్ అనిపించారు, అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ స్కిప్పింగ్ ఏమంటారు ఆ క్రియేటివిటీని, అట్ ద సేమ్ టైమ్ థాట్ఫుల్నెస్ని బ్యాలెన్స్ చేసుకున్నారు చక్కగా. అంతవరకు మాత్రం నేను మాట్లాడగలను. మీరు చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు ఆశ్రిత, ఏంటంటే దట్ మన ఎక్స్పీరియన్స్ని బట్టి మనం ఏదైనా చూస్తాం, అంటే ఇది అబ్సల్యూట్లీ రైట్ అని చెప్పలేము, ఇలాగా అబ్సల్యూట్లీ రాంగ్ అని చెప్పలేము. వాళ్ళు వల్నరబుల్గా ఉంటే, మీ పర్సనలీ ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ వైలెన్స్ బట్ నేను మూవీ చూసి నేను కుడ్ ఐ వాచ్ ద మూవీ కంప్లీట్లీ అండ్ అప్రిషియేట్ ద ఎఫర్ట్ బిహైండ్ ఇట్, ఎస్. యా, యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఇట్స్ నేచురల్ కదా, ఆబ్వియస్లీ. బట్ చాలా వెరీ ఎలక్వెంట్లీ పుట్, అంటే మీరు కత్తి విరక్కు అదే అంటారు చూడండి, కర్ర విరక్కుండా పాము చావకుండా బేసికలీ యునో యూ కుడ్ యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ వై ఇంత కాన్ఫ్లిక్ట్ ఉంది ఈ విషయంలో అని చెప్పి. సో మీ డాన్స్ జర్నీ, మీరు భరతనాట్యం నేర్చుకుంటారు, నేర్పిస్తారు, రాజేశ్వరి సాయినాథ్ గారి దగ్గర నేర్చుకుంటున్నారు కలైమామణి. అవునండి, రాజేశ్వరి అక్క దగ్గర ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఆవిడతో. ఏంటంటే ఇనిషియలీ ఫస్ట్ 10 ఇయర్స్ ఐ వాజ్ అండర్ గురు ప్రియా కార్తికేయన్ గారు, మన యాక్టర్ సాయి కుమార్ గారు వాళ్ళ సిస్టర్ అండి. సో మా ఇనిషియల్ ఫౌండేషన్ వాజ్ విత్ ప్రియా ఆంటీ. ప్రియా ఆంటీ చెన్నై వెళ్ళిపోవడం జరిగింది, అప్పుడు నేను 8th క్లాస్లో ఉన్నాను. దెన్ ఐ షిఫ్టెడ్ టు రాజేశ్వరి అక్క. స్మితా మాధవ్ గారని స్మితా అక్క కింద కూడా డైరెక్ట్ ట్రైనింగ్లో ఉన్నాను. దోస్ 5 to 10 ఇయర్స్ వెరీ ఫార్మేటివ్ అండి, ఎందుకంటే అక్కతో, అక్క ఇప్పటికీ కూడా పొద్దున్న 4 గంటలకు లేచి ఆవిడ, షీ సచ్ అ పయస్ లేడీ, సో హార్డ్ వర్కింగ్, ఈవెన్ అట్ దిస్ ఏజ్ షీ ప్రాక్టీసెస్ అట్లీస్ 3 to 4 hours అ డే. ఐ థింక్ ఐఎమ్ షూర్ షీ డస్, బికాస్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. హర్ డాటర్ వైష్ణవి ఈజ్ ఆల్సో ఎక్సలెంట్ పర్ఫార్మర్. సో వాళ్ళని అంత దగ్గరగా చూసి, అంటే ద మేకింగ్ బిహైండ్ అ పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ అనేది నేను 10 ఇయర్స్ కొంచెం దగ్గరగా చూశానండి. ఎంత కష్టపడతారు వాళ్ళతో షోస్కి ట్రావెల్ చేసి, ఎన్ని నేర్చుకొని, ఐ థింక్ అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ హెల్ప్ అయ్యాయండి నాకు మూవీ ఇండస్ట్రీలో. టుడే వర్కింగ్ విత్ డిఫరెంట్ టీమ్స్, ఎటువంటి లిమిటేషన్స్ లేకుండా ఇలాగే చేస్తాను, ఇందులోనే చేస్తాను అని కాకుండా, నవ్ ఐఎమ్ ఓపెన్ టు, కానీ ఒకటైతే ఉందండి సినిమా ఇండస్ట్రీలో, అంటే ఇప్పుడు ఓహో పాజిటివా నెగిటివా, తల్లియా సిస్టరా ఇంకోట, ఏవి థ్యాంక్స్ లేకుండా ఇప్పటి వరకు తప్పించుకుంటూ వచ్చాను. ఐ రియలీ హోప్ టు కావ కొంచెం డిఫరెంట్ పాత్రను అనుకుంటున్నాను, ఎందుకంటే ఒక్కసారి ఆ ముద్ర పడిపోయిందంటే చాలా కష్టం అండి. ఉదయం క్యారెక్టర్ ఇవిడే, మదర్ క్యారెక్టర్ ఇవిడే, అలా కొంచెం నాకు వీలైనంత వరకు నేను ఫిక్స్ అవ్వ. అలా నాకు వచ్చే క్యారెక్టర్స్ అని కొంచెం జిల్లా కలెక్టరు ఏదో, లేకపోతే ఇంకెవరో ఈ ఆఫీసరు, అవే వస్తాయి, అవే వస్తాయి. అంటే ఒక ప్రొఫెషనల్ ఫ్రంట్లో ఉండే క్యారెక్టర్సే యూజువలీ ఐ బీన్ ఆఫర్డ్. ఐ డోంట్ లైక్ యాక్టింగ్ మచ్. వై నాట్? ఎందుకో నేను ఎప్పుడు రిలీజ్ చేయలేదు ఆ ఎన్వైర్న్మెంట్, ఇట్స్ టూ స్లో ఫర్ మీ ద హోల్ ఎన్వైర్న్మెంట్. అంటే ఒక షా, చాలా వెయిటింగ్ ఉంటుంది షో, ఒక షార్ట్ అయ్యాక వెళ్ళి కూర్చో అంటారు, కూర్చుని అసలు ఉండదు. మనం ఏదో సమాజానికి మంచి చేస్తున్న ఫీలింగ్ అసలు రాదు. అంటే నాట్ దట్ ఐ హ్యావ్ ఎనీ జడ్జ్మెంట్స్, బట్ ఇట్స్ మై పర్సనల్ డ్రైవ్ అనమాట ఏదో ఒకటి. అండ్ ఆ వెయిటింగ్ మెయిన్లీ యాక్చువల్లీ ఇవన్నీ కూడా కాదండి, ఆ వెయిటింగ్ టైం నేను భరించలేను, చాలా ఉంటుంది. అందుకే మన అవకాశం ఏమన్నా పెట్టుకోవాలి మనం సెట్లో వాళ్ళు అవన్నీ చేస్తున్నప్పుడు, తెచ్చుకోవడమో చేయటమో, అలాగే యూ హ్యావ్ టు హ్యావ్ సంథింగ్ ఆఫ్ యువర్ ఓన్. సో అది, బట్ ఎనీవే యా, బట్ ఇట్స్ వండర్ఫుల్ టు సీ హౌ యూ బ్లెండెడ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు డాన్స్ మీరు ఏ వయసులో మొదలు పెట్టారు ఆశ్రిత? నాకు గుర్తున్నంత వరకు అమ్మ 5 ఇయర్స్కి తీసుకెళ్ళినట్టున్నారు, బట్ 6 వరకు వెయిట్ చేయమన్నారు. కూచిపూడి కూడా నేర్చుకున్నారు మీరు? కూచిపూడి కూడా తర్వాత నేర్చుకున్నానండి, మాస్టర్స్ లెవెల్లో కూచిపూడి ఆర్ట్ అకాడమీ చెన్నైకి వెళ్ళి నేర్చుకున్నాను నేను. మీరు వెంపటి గారి, చిన్న సత్యం గారి ఫ్యామిలీకి చాలా క్లోజ్? అవునండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కొంచెం అదృష్టం కలిసి వచ్చి ఐ బిన్ క్లోజ్ టు దెం. సో గురువుల ఆశీస్సులు అన్నీ. మీరు పర్ఫార్మెన్సెస్, సోలో పర్ఫార్మెన్సెస్ ఇస్తారా? ఇచ్చానండి, సోలో ఇచ్చాను, యుఎస్లో చాలా ఇచ్చాను, టెంపుల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మలేషియాలో కూడా. గ్రూప్ పర్ఫార్మెన్సెస్ ఆల్సో హ్యావ్ బిన్ అ పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ యాజ్ వెల్. యాక్చువల్లీ హ్యావ్ బిన్ ఫార్చునేట్ అండి, గురువులైనా ఇండస్ట్రీలో డైరెక్టర్స్ అయినా కూడా నా ఎంచుకున్న, అంటే నాకు కాల్స్ వచ్చినవన్నీ కూడా కొంచెం సార్ట్ ఆఫ్టర్ ప్లేసెస్ నుంచే వచ్చాయి, ఫర్ విచ్ ఐమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. బికాజ్ ఇలాంటివి మనం ప్లాన్ చేస్తే అవ్వండి, ట్రూలీ డెస్టినీ హ్యాస్ వర్క్డ్ వెల్. అది వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవడమే నా చేతుల్లో ఉండింది, అండ్ దాట్ ఐ హ్యావ్ బిన్ ఏబుల్ టు డూ. బికాజ్ ఒక కన్జర్వేటివ్ ఫ్యామిలీలో, అకాడమిక్ ఓరియంటేషన్ ఉన్న ఫ్యామిలీలో ఎంతసేపు, అంటే కొంచెం బ్యూరోక్రాట్స్ అండ్ ఆఫీసర్స్ కొంచెం ఈ అట్మాస్ఫియర్లో పెరిగి సడన్గా ఆర్ట్స్ ఫుల్ టైం అంటే వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాదు, సినిమా ఫీల్డ్ అంటే అసలు, సినిమా ఫీల్డ్ అంటే ఇంకా భయపడతారు. సో ఇట్ టుక్ మీ సమ్ టైమ్ టు అండర్స్టాండ్, నేను అర్థం చేసుకుని. ఎందుకు భయపడతారు ఆశ్రిత చెప్పండి, అంటే ఇది కామన్గా చూసాను ఇళ్లలో, చాలా ఇళ్లలో
ఇస్ ఇట్ బికాస్ అక్కడ ఒక ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ ఇప్పుడు చాలా ఆర్గనైజ్డ్గా ఉంది, చాలా ప్రొఫెషనల్గా ఉంది, బట్ నాకు అర్థమైనంత వరకు ఎందుకు భయపడతారంటే ఏమైతే మనం వింటామో అదే నిజం అనుకుంటామండి చాలా వరకు. బై ఇన్స్టింక్ట్ వీ గో బై వాట్ వీ హ్యావ్ హర్డ్, వాట్ వీ నో సో ఫార్ కదా. ఇప్పుడు చాలామంది మనం కలవని వాళ్ళు వాళ్ళ గురించి వినేసి ఇంకా ఫిక్స్ అయిపోతాం అదే ఒపీనియన్ అని. అది పర్సనల్గా వెళ్ళి ఆ జింక్స్ బ్రేక్ చేస్తే కానీ అది వాళ్ళ ఒపీనియన్ మార్చడం కష్టం. సో ఐ హ్యావ్ పర్సనలీ మెట్ పీపుల్ ఆన్ ద సెట్, ఐ హ్యావ్ సీన్, నా కళ్ళారా చూశాను, ఆ ఎక్స్పీరియన్సెస్ చేశాను కాబట్టి ఓ అర్రే ఇంత బాగుంటుందా అని వచ్చాక తెలిసింది. బట్ అదర్వైజ్ బయట ఉన్నప్పుడు చాలా జడ్జ్ చేయడం చాలా కష్టం, జడ్జ్ చేయడం కష్టం. అండ్ ఆల్సో ఏదో అక్కడ ఏదో చాలా మిస్బిహేవ్ చేసేస్తారు, విమెన్ని రెస్పెక్ట్ చేయరు, ఇలాంటివన్నీ చాలా స్టోరీస్ నేను కూడా విన్నాను, చాలా స్టోరీస్ విన్నాను. అండ్ ఆ రీజన్ వల్లే బహుశా భయపడి అప్పట్లో పంపలేదేమో, బట్ ఐమ్ గ్లాడ్ థింగ్స్ ఆర్ చేంజింగ్. ఐమ్ గ్లాడ్ ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఒక మంచి బ్రిడ్జ్ వచ్చేసింది, ఒక ట్రాన్స్పరెంట్ బ్రిడ్జ్ వచ్చేసింది అటు ఇటు. అవును, సో దట్ ఎవరైనా ఫేస్బుక్ లైవ్ పెట్టాను. మామూలు ఫోన్ లో మాట్లాడితేనే ఎవరక్కడ ఏం రికార్డ్ చేస్తున్నారు అనే ఒక భయంతో ఎంత రైజ్ లో ఉందండి. కరెక్టే. సో ఇలాంటి టైంలో కంటెంట్ ఇస్ కింగ్ అనుకున్న టైంలో నోబడీ కెన్ బి ఫూల్డ్, అండ్ ద క్వీన్ గివ్స్ ఆల్ ద కింగ్ కంటెంట్. I'd like to believe that, why not? Yeah. So anyway, but I think a beautiful place to be in for that. Shopping అది చేస్తారా? ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఇంపేషెంట్ షాపర్ ఏనండి, అది కరెక్ట్గా సూట్ అయిందని తీసేసుకోవడం అంతే. యా, బట్ ఏమైపోయిందంటే ఈ ప్రెగ్నెన్సీ అర్లీ మదర్హుడ్లో ఈ కెమికల్ ఫ్రీ వి వాడమని చెప్తారు కదా డాక్టర్స్, సో దానివల్ల తెలియకుండా ఐ గ్రావిటేటెడ్ టువర్డ్స్ అ మోర్ కొంచెం ఈ ఆయుర్వేద ప్రోడక్ట్స్ వాడడము, లేకపోతే హోమ్ బేస్డ్ అండ్ ఇట్ దే హ్యావ్ సూటెడ్ మై స్కిన్ అండ్ హెయిర్. సో ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాను నేను, నాట్ మచ్ ఇన్ టు మేకప్ అండ్ ప్రొడక్ట్స్ అండ్ నాట్, నాకు జెన్యున్గా అందులో అవసరం కూడా లేదు. ఐ డోంట్ నో హౌ ట్రూ ఇస్ దట్, కానీ ఇప్పుడు కూర్చున్నప్పుడు కూడా అబ్బాయి ఎప్పుడైందా అని అనుకుంటాను. సో ఆ విషయంలో చూసుకుంటే ఐఎమ్ నాట్ గర్లీ అట్ ఆల్, యాక్చువల్లీ నాట్ గర్లీ. ఇప్పుడు ఇందాక నుంచి మీరు ఒక డెసిబల్ కూడా పెంచకుండా ఇలాగే అవునండి అవునండి ఇలా మాట్లాడుతున్నారు, బాగా కోపం వచ్చినప్పుడు మీ పిల్లల మీద కానీ మీ ఆయన మీద కానీ అరుస్తుంటా లేదా? ఇది ఇంట్లో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఉండే డెసిబుల్ కాదండి ఇది. ఓ యా యా రాకపోతే దెన్ ఐ ఆల్సో అరైవ్డ్ హియర్ బికాస్ ఐ హ్యావ్ పర్సనలీ హ్యాడ్ సమ్ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ విత్ ఈ టోన్ మాడ్యులేషన్స్ వల్లే. ఎలా? సడన్గా వెన్ సంబడీ లూజెస్ కూల్ ఆర్ కొంచెం హై టోన్లోకి వెళ్ళిపోతే నేను పర్సనల్గా ట్రిగర్ అయిపోతాను. సో ఐ డోంట్ వాంట్ టు డూ దాట్ టు ఎనీబడి ఎల్స్. Right. And I think it takes a lot to not raise your voice. I think it takes a lot. It's very easy to raise your voice. Very easy to, you know. Nene. So, chala inner strength kavalani ardhamaindi naaku. That's a personal journey. Yeah. And ippudu kuda intlo evaraina maa ammaina maa husband tho maatladinappudu alante please kasta calm down ayi cheppandi ani koncham by nature cool cat. బట్ అదర్వైజ్ ఆల్సో ఐ ఫీల్ అరిచే అవసరం లేదు, పనులు అయిపోతే వై నాట్ అని. అమేజింగ్. ఐఎమ్ ఆల్సో స్కేర్డ్ ఆఫ్ అతి వినయం. అంతేగా, ఐఎమ్ ఆల్సో స్కేర్డ్ ఆఫ్ దాట్ బికాస్ ఎస్పెషలీ కోవిడ్ వన్ ఎక్స్పీరియన్సెస్ అయిన తర్వాత కొంచెం ఇన్ ఆథెంటిసిటీ ఏమాత్రం నాకు అలా తగిలింది అనిపించినా నాకు వెంటనే నాకు లోపల నుంచి తీసేయండి, మాస్క్ తీసేయండి, తీసేయండి అని అనుకుంటూ ఉంటాను ఆ లోపల. బట్ డజంట్ హ్యాపెన్ అండి, లాట్ ఆఫ్ పీపుల్ స్టిల్ వేర్ మాస్క్స్. యా, ఒకసారి మురిపాలెం ముకుందం పాడుకుందామా? పాడుకుందామా? మీరు పాడండి, నేను చేస్తాను. మీరు కూడా పాడండి. మురిపాలెముకుందా సరదాల సనంద, మురిపాలెముకుందా సరదాల సనంద, మురిపాలెముకుందా సరదాల సనంద, కన్నా నిదురించరా కన్నా నిదురించరా. శ్రీనిధి అంత అద్భుతంగా పాడింది కదా, ఎంత అద్భుతంగా పాడారు నిజంగా వాళ్ళందరూ. అండ్ ఐ రిమెంబర్ విశ్వనాథ అమృతం ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఈ పర్టిక్యులర్ మూవీ ఏంటండి, అది మన రాజశేఖర్ గారు అండ్ సుమలత గారు విశ్వనాథ్ గారు మూవీ శృతిలయలు. శృతిలయల్లో ఆ అబ్బాయి మంజునాథ్, ఇస్ ఈ ద బాయ్? యా, మంజునాథ్ కాదు, మంజునాథ్ స్వాతికిరణంలో, స్వాతికిరణంలో చేశారు కదా. సో హీ వాజ్ అ గెస్ట్ ఆన్ వన్ ఆఫ్ ద షోస్ అక్కడ ఆ ఎపిసోడ్లో, స్వాతికిరణం చేసిన ఎపిసోడ్లో ఆయన వచ్చారు. ఆయన ఒక బ్యూటిఫుల్ మాట అన్నారు. ఆయన ఏమన్నారంటే, ఆయన అప్పటికే ఐ థింక్ మాల్గుడి డేస్ కూడా చేసి విశ్వనాథ్ గారితో ఆ క్రియేటివ్ పినకల్ ఎంతవరకు రీచ్ అయిపోయారంటే హీ స్టేడ్ అవే ఫ్రమ్ యాక్టింగ్ ఆఫ్టర్ దాట్.
బికాస్ హీ ఫెల్ట్ వెరీ ఫ్యూ ఎక్స్పీరియన్సెస్ విల్ మ్యాచ్ దట్. విశ్వనాథ్ గురు గురువర్త చేసిన తర్వాత దట్ పినకుల్ వాజ్ సో ఇమాజిన్ అండి, అంటే ఏ డెప్త్లో ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు అట్ దట్ ఏజ్. అదే స్టేట్ అవే ఆఫ్టర్ దట్. నా ఇప్పుడు వేరే ఫీల్, ఐ థింక్ ఇట్స్ ఇంటూ సాఫ్ట్వేర్. ఐమ్ టాకింగ్ అబౌట్ 7 ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు తెలియదు ఆయన ఎక్కడ ఉన్నారో. బట్ ఐ మీన్ ఐ రియలీ లాట్ ఆఫ్ రిగార్డ్ అండ్ ఐ విష్ హిమ్ వెల్. అంటే హౌ సిన్సియర్ హీ మస్ట్ హ్యావ్ బీన్ టు హిస్ గట్ దట్ యు నో. మనం ఎన్నోసార్లు మన లోపల గట్ చంపుకొని ఎన్నో చేస్తాం. అవును, ఎందుకు చేస్తాం అండి అలా? అదో చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ టాపిక్. మీరు ఎంతమందిని ఇంటర్వ్యూ చేస్తారు, మీరు చెప్పాలి నాకు, వై డూ పీపుల్ డూ ఇట్? ఐ థింక్ మోస్ట్లీ మనందరం కండిషన్ ప్రీ కండిషన్డ్ ఆర్ ప్రోగ్రామ్డ్ ఆర్ భయం, దాని భయం, ఫియర్. వీ లివ్ ఇన్ మోడల్స్ ఆఫ్ ఫియర్. కరెక్ట్. వీ డోంట్ లివ్ ఇన్ ది ఆపోజిట్ ఆఫ్ ఫియర్ విచ్ ఓషో డిస్క్రైబ్స్ అస్ లవ్ గానీ. కరెక్ట్. ఆపోజిట్ ఆఫ్ ఫియర్ ఇస్ లవ్ అంటారు ఆయన. లవ్ ఫియర్ ఇస్ లవ్ అప్ సైడ్ డౌన్ అంటారు. వాట్ డస్ ఇట్ టేక్ అండి టు లెట్ గో ఆఫ్ ఫియర్? ఏం లేదు, బేసికలీ దట్ డజంట్ టేక్ ఎనీథింగ్, జస్ట్ టేక్స్ లెటింగ్ గో ఆఫ్ ఫియర్. సింప్లర్ సెడ్ దెన్ డన్. బట్ దానికి ప్రాసెస్ ఏంటంటే, ఐ ఫీల్ ఫస్ట్ డిస్కవరింగ్. దానికి నేను నాకు పర్సనల్గా నేను చేసేది ఏంటంటే, డైరీలో ముందు రాసుకోవడం మొదలు పెడతాను. నాకు ఏమనుకుంటున్నాను, ఏం జరుగుతుందని ముందు రాసుకుంటే నాకు అప్పుడు అవగతం అవుతుంది ఏం జరుగుతుందని. కానీ మన ఎన్విరాన్మెంట్ సహకరించడం, చుట్టూ ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవడం ఎంతవరకు అవసరం? ఇవి కొంతవరకు, అంటే ఇట్ డిపెండ్స్. మనం హోలిస్టిక్ బీయింగ్స్గా మనం ఫంక్షన్ అవుతున్నాం కాబట్టి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు టేక్ ఎవ్రీవన్ అలాంగ్ విత్ ఎగ్జిస్ట్. లేకపోతే మరీ లేకపోతే ఇండివిజువలిస్టిక్ ఇదైపోతుంది, అదొక ఇంకా డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి దాంట్లో. కరెక్ట్. సో ఐ ఫీల్, కానీ ఐ ఫీల్ ఎనర్జెటికలీ మనం ఆ ప్లేస్లో కనుక ఉంటే ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఇఫ్ సంథింగ్ ఈజ్ నాట్ ఫాలింగ్ ఇన్ ప్లేస్, ఇట్ మీన్స్ దట్ రెసిస్టెన్స్ ఈజ్ విత్ ఇన్ యూ, విచ్ ఈస్ రిఫ్లెక్టింగ్ అవుట్ సైడ్, మిర్రర్ అవుతుంది. మీరు ఇందాక సినిమా చూసినప్పుడు అన్నారే, అదే ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. ఇప్పుడు సినిమా చూసినప్పుడు మనలో ఉంది కాబట్టే అమ్మాయిని అతను కొడితే మనం అంత రియాక్ట్ అవుతున్నాం. అవునా? అంటే ఎవరో మనం కొట్టో, లేకపోతే మనం ఏదో రిప్రెషన్కి లోన్ అయ్యి మనకుండే అణచివేత, వాట్ ఎవర్, దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకంటే మా కజిన్ ఒక ఆయన, ఈజ్ అ ఫిల్మ్ మేకర్, ఆయన అన్నారు అంటే ద ఇంపాక్ట్ ఆఫ్ ఫిల్మ్ ఆన్ సొసైటీ అని. అదొక బేసిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అందరికీ ఉంటుంది కదా. అవును, సెన్సిటివ్ ఏరియా. సో అందుకే వల్నరబుల్ మైండ్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ అవ్వచ్చు అని కొంచెం అది టక్కన అనిపిస్తుంది అది. బట్ మీరు అన్నట్టు, ఇఫ్ దే కెన్ జస్ట్ మేక్ ద షిఫ్ట్ అండ్ వాచ్ ఇట్ యాజ్ అ ఫిల్మ్ అండ్ నథింగ్ మోర్, అప్పుడు వీఆర్ సేఫ్డ్. అండ్ ఎట్ అగైన్ స్టిల్ వీ హ్యావ్ సర్టన్ బౌండరీస్, సొసైటీలో కొన్ని నార్మ్స్ ఉండాలి. బట్ దానికి సెన్సార్ బోర్డ్ ఉంది, which is why you know we have these bodies constituted. Sensor board okkasari a group of professionals just to decide this, yeah, whether this is okay, idu odalacha public loki leda ani cheppi. Correct. ఆ తర్వాత దాన్ని గౌరవించాలి, నచ్చకపోతే చూడద్దు, అంతే అంతే అంతే, సింపుల్ as that. Yeah, సింపుల్. సో మనకి జీవితాలు కూడా అంతే అనిపిస్తుంది నాకు, దట్ మనం సంపూర్ణంగా సిద్ధంగా ఉండడం, సంసిద్ధంగా ఉండడం తప్ప మనం ఏమీ చేయలేము. చేయలేమండి, చేయలేము. లోపల సంసిద్ధతని యూనో దాని పక్క దానికి కృషి చేసి, బట్ ఇట్ ఆల్సో టేక్స్ అ లాట్ ఆఫ్ ఆనెస్టీ కదండి. మన లోపల ఏం జరుగుతుందో మనం తెలుసుకోవడానికి యు హావ్ టు బి వెరీ ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. దానికి ఇప్పుడు లైఫ్ కోచింగ్ ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి ఐ థింక్, ఆర్ మంచి ఫ్రెండ్స్ ఉంటే, లేదు మీలాంటి ఒకే టోన్లో మాట్లాడే ఎవరైనా వినేవాళ్ళు ఉంటే. లేదండి, మీకోసం ఇప్పుడు నేను చెప్పి బబ్లీ టోన్లో మాట్లాడతాను. యో మ్యాన్ అనుకుంటా, యో మ్యాన్ అనుకున్నా కాస్త, లెట్స్ గెట్ సమ్ కాఫీ అండ్ యునో chug, chug the beers. Yeah, enti enti ashrita, what is your drive in life? Pillu pillalu idantha routine elago, I understand. Pillalu iddaru manchi bharta, educated family, achievements anni ayye. Yeah, what is your drive in life? Good question andi. I think when art a main stage cheskovalani ee madhyana clarity vachindandi. అంటిల్ రీసెంట్లీ ఆప్షన్ 2 ఉందా, ప్లాన్ బి ఉందా అని ఇంట్లో ఆ క్వశ్చన్స్ వస్తున్నప్పుడు ఇట్స్ అ లాట్ ఆఫ్ ఇంటర్నల్ ఫైట్ ఆల్సో కదండి వాళ్ళని కన్విన్స్ చేయడము. సో నౌ దట్ ఐ హ్యావ్ మోర్ ఆర్ లెస్ అండర్స్టూడ్ దట్ దిస్ ఇస్ ద మెయిన్ స్టే, ఐ థింక్ మై డ్రైవ్ ఇన్ లైఫ్ ఇస్ టు బేసిక్లీ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ ఇన్ ద అవెన్యూస్ గివెన్ టు మీ, వెదర్ ఇట్ ఇస్ యాక్టింగ్ ఆర్ యాంకరింగ్ ఆర్ డాన్స్ ఆర్ లైవ్ ఈవెంట్స్ టెలివిజన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ ఎనర్జీని ఛానలైజ్ చేసి ఆర్ట్ అనే ఒక బ్యూటిఫుల్గా రూపొందించిన ఈ అద్భుతమైన ఫ్యాక్టర్ ద్వారా ఛానలైజ్ చేసి హౌ ఎవర్ ఇట్ టేక్స్ షేప్ అండి. సో స్ట్రక్చర్ అండ్ ఫ్లో రెండు ఉండేలాగా బ్యాలెన్స్ చేసుకుంటేనే అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే స్ట్రక్చర్ లేకపోతే నాకు మళ్ళీ బ్యాక్ బోన్ ఉండదు, ఫ్లో లేకపోతే లిమిటేషన్ ఉంటుంది, గ్రోత్ ఉండదు. సో ఈ రెండు బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలనేది ఎవ్రీడే ఐమ్ ట్రైంగ్ టు డిస్కవర్. ప్రకృతి పురుషుడు రెండు బ్యాలెన్స్ చేయాలి. ఇందాక చెప్పినప్పుడు ఆ క్రియేటివ్ పినకుల్ ఆయన ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చానంటే,
కన్నాను ఎదిరించిన పాట తర్వాత నాకు ఆ రియలైజ్ అలా ఫీలింగ్ వస్తుందండి. అంటే బాహుబలిలో ఆ పాటలో కనిపించిన తర్వాత ఇట్స్ సో టచింగ్ టిల్ డేట్. 6.5 ఇయర్స్ అవుతుంది ఇప్పుడు, రేపు నెక్స్ట్ ఇయర్కి ఐ థింక్ 7 ఇయర్స్ అవుతుంది బాహుబలి రిలీజ్ అయ్యి. ఇప్పటికీ ఇట్స్ సో టచింగ్ వెన్ పీపుల్ కమెంట్స్ అనుష్కతో చేసావు నువ్వే కదమ్మా అని చెప్పి. సో అది మా నాన్న అంటూ ఉంటారండి, దట్స్ యువర్ పాస్పోర్ట్ యూజ్ ఇట్ వెల్ అని. సో అలా ఐ రియలీ డీప్ డౌన్ ఒక్కసారి వన్స్ ఐల్ టేక్ అ ఫ్యూ మంత్స్ అండ్ ఐల్ యూనో వర్క్ ఆన్ మై సెల్ఫ్, ఐల్ గెట్ బ్యాక్ టు మై, కొంచెం అన్ని చేసిన తర్వాత ఆ జాన్రా అంటారు కదా, ఆ జాన్రాలో ఇఫ్ ఐ కెన్ రియలీ డూ సంథింగ్ ఇట్ విల్ బీ గ్రేట్ అండి. సో అలాంటి పాటలు రాయాలి, క్లాసికల్ డాన్స్ బేస్డ్ సాంగ్స్ రావాలి, మళ్ళీ తెర మీద ఆ బ్లాక్ అండ్ వైట్ మ్యాజిక్, మళ్ళీ ఆ ఛాంప్ రావాలి, అది మళ్ళీ ఇండియన్ ఆర్ట్స్కున్న గొప్పదనం పాటల్లో కనిపించాలి అనే ఒక డిజైర్ మాత్రం పెరుగుతోందండి రోజు రోజుకి. యా, లెట్ ఎవ్రీథింగ్ బీ దేర్ యాజ్ ఇస్. కొంచెం దీనికి కూడా ఒక చిన్న చోటు ఇస్తే చాలు, మేము చూసుకుంటాం. సో దట్ డిజైర్ ఇస్ దేర్ అండి, చాలా ఉంది స్వప్న గారు. అద్భుతం. లెట్ క్లాసికల్ డాన్స్ కమ్ బ్యాక్ టు ద స్క్రీన్. యా, సో ఇఫ్ ఎనీబడి ఈస్ వాచింగ్ దిస్, లెట్స్ మేనిఫెస్ట్ ఇట్ టుగెదర్. తప్పకుండా, ఐఎమ్ ష్యూర్ చాలా మంది కనెక్ట్ అవుతారు విత్ వాట్ యువర్ సేయింగ్. నాకు రాదు, నేను పాట పాడతాను, మీరు డాన్స్ చేయండి. మీరు డాన్స్ చేస్తారా? అంటే జనరల్గా చెప్తున్నా, క్లాసికల్ డాన్స్ కంబ్యాక్ అన్నప్పుడు వెనకాల పాట ఉండాలి కదా, ఆ పాట నేను పాడతా 100%. సో వీఆర్ మేనిఫెస్టింగ్ దిస్ టుగెదర్. ఇంకోటి అండి స్వప్న గారు, కమింగ్ ఇన్ టు మై ఓన్ అని ఒక ఫీలింగ్ వస్తుంది చూసారా, అది కొంచెం నాకు బలవంతంగా నేను తెలియకుండా ఆ జోన్లోకి ఇప్పుడు వచ్చానండి. బికాస్ ఐ గెయిన్డ్ వెయిట్ ఆఫ్టర్ మై ఫస్ట్ చైల్డ్, I didn't have time to work on it. ఈలోపు ఐ గెయిన్ మోర్ వెయిట్ ఫర్ మై సెకండ్ చైల్డ్. సడన్గా ఒకరోజు అద్దంలో చూసుకుంటే ఏమైపోయింది, ఇద్దరు పిల్లలు కనిపిస్తున్నారు కానీ ఓ మై గాడ్ అని ఒక ఫీలింగ్ 200% ఎవ్రీ మదర్ విల్ గో త్రూ. అప్పుడు థ్యాంక్ఫుల్లీ ఇప్పుడు మా ఇన్స్టాగ్రామ్ జనరేషన్ వాళ్ళందరికీ బాడీ పాజిటివిటీ అని, తర్వాత యూనో అఫర్మేషన్స్ అని, సెల్ఫ్ లవ్ అని, ఇలాంటివన్నీ కొంచెం చెప్పి వీఆర్ ట్రయింగ్ టు కామ్ ఈచ్ అదర్ అనమాట. ఇంకో మదర్స్ ఎవరైనా ఉంటే పర్లేదు, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద జర్నీ అయితే ఏమిటి, ఇట్స్ అది కూడా నిజమే కదండి. ఈ మార్పులు అనేవి సహజం రావాలి. యా సరే ఓకే, కొంతమంది కేసెస్లో యూనో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇంకోటో ఇష్యూస్ అయి వెయిట్ గెయిన్ చేస్తారు, ఏమీ లేకున్నా ఇఫ్ ఈవెన్ ఇఫ్ ఆల్ యువర్ వైటల్స్ ఆర్ నార్మల్, కేవలం ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ పార్టమ్ వల్ల కూడా వస్తుంది వెయిట్ గెయిన్, బికాస్ యూ ఈట్ యువర్ ఫీడ్, యువర్ ఫీడింగ్ మామ్. అవును, అంతే కదా, నా కేసులో అదే అయిందండి, మై వైటల్స్ హావ్ ఆల్ బీన్ నార్మల్ బై గాడ్స్ గ్రేస్, బట్ ఐ హావ్ గెయిన్డ్ వెయిట్. సో బట్ గెయినింగ్ వెయిట్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లమ్, మీరు హెల్దీగా ఉంటే. బట్ డస్ ఇట్ బాదర్ యూ బికాస్ మీరు ఒక పర్ఫార్మింగ్ ప్రొఫెషన్లో ఉంటారు, సో యూఆర్ ఎక్స్పెక్టెడ్ కొన్ని, అంటే ఆటోమేటిక్గా కొన్ని గివెన్స్ ఉంటాయి మనకి. ఎగ్జాక్ట్లీ, సో ఆ కాన్ఫ్లిక్ట్ వచ్చిందండి. ఇన్ఫ్యాక్ట్ అసలు ఎస్టీని కూడా ఇట్స్ సో ఫనీ, ఎప్పుడైతే మనం వర్క్ వద్దు అబ్బాయి ఇప్పుడు బ్రేక్ కావాలనుకుంటామో అప్పుడే వర్క్ వస్తుందండి ఇండస్ట్రీలో. అదేంటో లేదు, ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను ప్రాజెక్ట్ చేయడానికి అనుకుంటే అప్పుడు ఒక లల్ పీరియడ్ ఉంటుంది. సో చాలామంది చెప్పారు ఇది ఒక టైం వస్తుందమ్మా, వచ్చినప్పుడు చేసేయాలి అంతే ప్రాజెక్ట్స్ అని అలాంటివన్నీ విని విని ఐ ఆల్సో స్టార్ట్ స్టెప్పింగ్ అవుట్ ఫర్ వర్క్. ఇలా ఉన్నా పర్వాలేదు, మై హస్బెండ్ టోల్డ్ మీ దాట్, సార్ దే ఆర్ కాలింగ్ యూ ఫర్ వర్క్, వాట్ ఇస్ యువర్ ప్రాబ్లమ్? యూ హ్యావ్ టు అప్ యువర్ కాన్ఫిడెన్స్ కదా. కానీ ఏమైపోతుందంటే సరే ఓకే, వాళ్ళు నాకు వచ్చింది కదా ప్రాజెక్ట్ అని చేసిన తర్వాత టక్కన తెర మీద చూసుకుంటే సడన్గా నాలుగు కొరుకుంటా మనం అబ్బా అనిపిస్తుంది, బికాస్ ఐ హ్యావ్ అ సర్టన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ మై సెల్ఫ్ కదా. అదే 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 ఉంటుంది, అది గ్యారెంటీ ఉంటుంది. మ్యాచ్ చేయడానికి ఇంకా టైం ఉందని ఇప్పటికిప్పుడు నన్ను నన్ను నేను సర్దుకుంటున్నాను. సర్దుకొని చక్కగా ఉన్నారు, ఐ మీన్ మీరు హెల్దీగా రేడియంట్గా ఉన్నారు, దట్స్ వాట్ మ్యాటర్స్ ఫైనలీ. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి, మీరు ఒక డాన్సర్ కాబట్టి ఆబ్వియస్లీ మీకు సహజ సిద్ధంగా కొంత గ్రేస్ అది ఉంటుంది కాబట్టి పెద్ద ఇష్యూ కాదు అది అవన్నీ. బట్ హెల్త్ రీజన్స్కి ఇతర కారణాలకి మీరు చక్కనమ్మ చికిన అందమే. యా దట్స్ ద గోల్ అండి. ఇప్పుడు ఒకసారి మా పాప 1 ఇయర్ అవ్వగానే ఐ వాంట్ టు, అండ్ మీరు అన్నట్టు క్లాసికల్ ఆర్ట్స్ విషయంలో ఏమన్నా అవుతుందని కోరుకుందాం. చాలా బ్రిలియంట్. అండ్ ఇంకో గ్రేట్ థింగ్ ఏంటంటే మీరు చదువు, సంస్కారం, సంస్కృతి, సంప్రదాయం అన్నిటినీ కలగలిపి యువర్ క్యారింగ్ ఇట్ విత్ యూ, టేకింగ్ ఇట్ విత్ యూ. కష్టంగానే ఉందండి, అవసరం అనిపిస్తుంది అప్పుడు. వంటొచ్చా? బట్ ఒక గ్రౌండింగ్, ఫంక్షనల్ కుకింగ్, ఎస్. నేను ఫంక్షన్స్కి కుకింగ్, ఎస్. ఫంక్షన్స్కి కుకింగ్ ఇంకొంచెం టైం పడుతుంది. నేనైతే ఫంక్షన్స్కి, ఓకే, ఫంక్షన్ కుకింగ్. ఫంక్షన్స్ కుకింగ్ నాకు పిచ్చ వంట. వావ్ వావ్, ఐ లవ్ కుకింగ్. ఎక్సలెంట్. అండ్ ఐఎమ్ ప్రిటీ డామ్ గుడ్ అట్ ఇట్. వావ్, దెన్ ఐడ్ లవ్ టు కమ్ ఫర్ అ ఫీస్ట్ సమ్ టైం. తప్పకుండా ఒక రోజు వంట చేసి పెట్టాలి, మంచి శుద్ధ శాకాహార భోజనం. యా, ఇప్పుడైతే ఇప్పుడు ఒకప్పుడు ఫంక్షనల్ కుకింగ్ అట్లీస్ట్ ఆప్షనల్ చేసుకునేదాన్ని, ఇప్పుడు చాయిస్ లేదు. ఇద్దరు పిల్లలు అండ్ 2-3 అడల్ట్స్ ఇన్ ద హౌస్, వీ ఆల్సో హ్యావ్ అ కేర్ టేకర్. సో రోజు 3 పూటలు 5 గురికి తీసి పెట్టడం ఇంకా అలవాటు అయిపోయింది. దట్ వే ఐ థింక్ న్యాచురలీ మనకు ఒక ఇన్స్టింక్ట్, అది డ్రైవ్స్ యూ టు
టేక్ కేర్ ఆఫ్ అదర్ పీపుల్, అది బాగా యాక్టివేట్ అయిపోతుంది కదా మదర్హుడ్ తర్వాత. అవునవునవును, ట్రస్ట్ ఇష్యూస్ కూడా వస్తాయి, సరిగ్గా పెట్టారో లేదా. ఇప్పుడు ఏముందండి, సో మెనీ వర్కింగ్ మామ్స్ కార్పొరేట్లో చూసుకుంటే ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ ఎట్ ఆల్, ఎవ్రీబడి ఈస్ డూయింగ్ ఇట్. సో అలా అనుకుని వెళ్ళిపోవడమే అంతే. చాలాసార్లు ఏమైపోతుంది, కొంచెం ఈ యాక్టర్ ఆర్టిస్ట్ ట్యాగ్ వచ్చేసరికి ఏమన్నా కొంచెం పీపుల్ టెన్ టు థింక్ దట్ ఇట్స్ హైయర్ ఆఫ్, లేదండి ఇట్స్ జస్ట్ అనదర్ వర్క్ ప్లేస్ అని అర్థమైంది నాకు. యా, అంటే దట్స్ బికాస్ యువర్ గ్రౌండెడ్ ఇన్ యువర్ కోర్ కాబట్టి. కానీ ఏదేమైనా ఆశ్రిత, ఒక ఎక్కడో మనం ఎక్కడో పుట్టి ఏదో సంబంధం లేని ఫీల్డ్లోకి వచ్చి ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఒక ఇంపాక్ట్ చేసే అవకాశం మనకి రావడం అనేది, ఇది త్రూ ఆర్ట్, సినిమా, నాకు మీడియా, మ్యూజిక్ అన్నిటి చూసుకుంటే చాలా అదృష్టం. అదృష్టం అండ్ అదృష్టం ద్వారా, మీ ద్వారా చాలా బ్యూటిఫుల్, మీనింగ్ఫుల్ నాకెందుకో అనిపిస్తుంది. నా గట్ ఫీలింగ్ మీకు చాలా మంచి డీప్ రోల్స్ వస్తాయి క్యారెక్టర్స్ వేర్ మీ ట్రూ ఎసెన్స్ ఏదైతే ఉందో అది బయటకు వస్తుందని చెప్పి. హౌ స్వీట్ స్వప్న గారు, హౌ స్వీట్ ఆఫ్ యు టు సే ఇట్, థాంక్ యూ. అండ్ అలాగే ఘీ, శక్కర్, మీకు ఇంకేం ఇష్టం స్వీట్స్లో? బొబ్బట్టు, బొబ్బట్టు అండ్ ఆల్ ద ఫంక్షన్ కుకింగ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తప్పకుండా వస్తుంది. అండ్ అలాగే మీ డాన్స్ స్కూల్ ఇంకా సక్సెస్ఫుల్ అవుతుంది, మీరు చాలామందికి ఆర్ట్ని ఇంట్రడ్యూస్ చేసి ఆ ఫుల్ఫిల్మెంట్ పొందుతారు. అండ్ ఇంకోవైపు ఐ థింక్ మీ ఫ్యామిలీ ఇద్దరు బంగారాలు. పిల్లల పేర్లు? ఆయాన్ష్ అండ్ త్రిధ. ఆయాన్ష్ అండ్ త్రిధ ఇద్దరు కూడా? త్రిధ. త్రిధ, ఓ త్రిధ, కరెక్ట్, కరెక్ట్. బాగుంది, చాలా అన్నీ అద్భుతంగా జరిగి మీకు ఒక కంప్లీట్ ఫుల్ఫిల్లింగ్ లైఫ్ అండ్ మెనీ మోర్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ స్వప్న గారు ఫర్ ఆస్కింగ్ ద రైట్ క్వశ్చన్స్ అండ్ బ్రింగింగ్ అవుట్ ది అప్రోప్రియేట్ ఆన్సర్స్ ఇన్ మీ. నిజంగా నాకు కూడా, నేను ఒక సిన్సియర్ స్టూడెంట్, ప్రిన్సిపల్ ముందు కూర్చుంటే మన ఓల్డ్ దగ్గర పెట్టుకుని ఎలా ఆన్సర్ చేస్తాం, ఆల్మోస్ట్ అలా చేశానని అనుకుంటున్నాను నేను. అద్భుతంగా, ఐ హోప్ ఐ పాస్ ద టెస్ట్. యు పాస్డ్ విత్ ఫ్లయింగ్ కలర్స్ అండ్ విత్ గోల్డ్ మెడల్. ఓ ఫెంటాస్టిక్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఐ విల్ చెరిష్ ఇట్. థ్యాంక్ యూ ఆశ్రిత, ఇట్స్ బిన్ అన్ ఇన్స్పైరింగ్ కాన్వర్సేషన్ విత్ యూ, వెరీ ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ, మీన్స్ అ లాట్, థ్యాంక్ యూ. అండ్ అది ఇవాళ మన క్వీన్ ఆశ్రిత వేముగంటి నండూరితో మన బ్యూటిఫుల్ మాట మంతి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు ఐ డ్రీమ్.